కథాశ్రవణము చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరించేస్తుంది. పరీక్షిత్ అంతరార్థం విన్నాడా అంటే బాహ్యకథే విన్నాడు. మరి సుఖమహర్షి చెప్పినప్పుడు విని మోక్షాన్ని పొందలా? అందుకే అంటారు జీవితంలో అసలు భాగవతం వినడమే చాలా గొప్ప విషయం. భాగవతం విన్నంత మాత్రం చేత వాడి జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరిగింది అని లెక్క. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు శకటాసుర భంజనం అనబడేటటువంటి లీల గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. వాటిని కృష్ణలీలలు అంటారు. కృష్ణలీలలు అంటే ఆ చేష్టితముల వెనుకాతల ఒక గొప్ప మర్మము దాగి ఉంటుంది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళ జీవితాలకి ఒక గొప్ప పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైనటువంటి దిశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వాళ్ళు మనుష్య జీవితంలో చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరుకుంటారు. కృష్ణలీలలన్నీ దేనికి సంబంధించి ఉంటాయంటే, ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎంతసేపు టీవీ చూడొచ్చు, అలాంటి దిక్కుమాలిన విషయాల గురించి ప్రస్తావన ఉండదు. మొత్తం మనుష్య జాతిని పట్టి పీడించేటటువంటి సమస్యలు ఏవి ఉంటాయో వాటిని మీరు శాస్త్రపరంగా ధర్మశాస్త్రపరంగా అర్థం చేసుకోవడం నిజానికి చాలా కష్టం. ఒక్కొక్క దాని మీద పెద్ద పెద్ద ప్రకరణాలుంటాయి. అంతంత ప్రకరణాలు చదివి అసలు ఒక్కొక్కసారి అయితే ధర్మశాస్త్రము అని తీసి ఆ సింధు డిగ్రీ పెట్టుకుని చదువుతుంటే అసలు ఇవన్నీ కుదిరి విషయాలా అనిపిస్తుంది. నేను అలా అన్నాను కాదు, కానీ మీరు భాగవతం దశమస్కంధం తీసుకుంటే చాలా తేలికగా దిశానిర్దేశం చేస్తుంది. తీసి జీవితంలో మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో ఒక అందమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. అది అందుకునే ప్రయత్నం చెయ్యాలి. అది అందుకోలేకపోతే అది కేవలం కథ కింద మిగిలిపోతుంది. దానివల్ల ప్రయోజనం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కథాశ్రవణము చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరించేస్తుంది. పరీక్షిత్ అంతరార్థం విన్నాడా అంటే బాహ్యకథే విన్నాడు. మరి సుఖమహర్షి చెప్పినప్పుడు విని మోక్షాన్ని పొందలా? అందుకే అంటారు జీవితంలో అసలు భాగవతం వినడమే చాలా గొప్ప విషయం. భాగవతం విన్నంత మాత్రం చేత వాడి జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరిగింది అని లెక్క. కాబట్టి ఒకనాడు యశోదాదేవి నందవ్రజంలో పక్కన రోహిణి ఉండగా సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఏదో ఆనందప్రదంగా ఆ సంతోషంగా కాలాన్ని గడుపుతోంది. గడుపుతున్న సమయంలో హఠాత్తుగా ఒళ్ళో ఉన్నటువంటి కృష్ణుడు చాలా బరువైపోయినట్టుగా అనిపించాడు. ఏదో పర్వత శిఖరం ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. దేవుడు ఇంత బరువుగా ఉన్నాడు పిల్లాడు అని చెప్పి పిల్లవాడిని తీసి పక్కన దింపింది. దింపేటప్పటికి పోతన గారు అంటారు, సుడియరుగని హరిసుడి వడ సుడిగాలి తరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకలు బిగడి సుడివడి రధిపా అంటారు. సుడి ఎలా తిరుగుతుందో అన్ని మాటలు వేస్తారు అందులో. సుడియరుగని హరిసుడి వడ సుడిగాలి తరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి కన్నుల సుడివడ. ఆయన కంసుని పనుపున వచ్చాడు రాక్షసుడు. ఆయన పేరు తృణావర్తుడు. ఆ పేర్లు పెట్టడంలో ఉంది అందమంతా. చివరికి మీకు తెలిసిపోతుంది ఆ రాక్షసుడు ఎవరో. ఆయన పేరు తృణావర్తుడు. ఆ రాక్షసుడు సుడిగాలి రూపంలో వస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఆ వచ్చేటప్పుడు ఎంత వేగంతో వస్తున్నాడంటే ఒక్క క్షణం అంతే. ఇంకా ఆలోచించి ఇంతసేపు చెప్పడానికి ఏం టైం ఉండదు. పెద్ద సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది, ధూళి కన్నులలో పడిపోయింది. ఇత పూర్వం ఇప్పుడు అసలు కష్టమంటే ఏమిటో తెలియనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన చిన్ని కృష్ణుని యొక్క కళ్ళల్లోకి కూడా ధూళి పడిపోయింది. పడిపోయి యశోదాదేవి కన్నులు మూసుకుని గోపబాలులందరూ కన్నులు మూసుకుని ఏమైంది అని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మని అపహరించి తీసుకుపోయాడు. ఆయన లక్ష్యం ఏమిటంటే ఇంకా నందవ్రజంలో ఎవరిని పాడు చేయడమో ఆయన లక్ష్యం కాదు. కేవలం కృష్ణుణ్ణి ఎత్తుకుపోవాలి, కృష్ణుణ్ణి సంహరించాలి. అందుకని ఆవర్తము అంటే తిప్పడం, గిరగిరగిరగిర తిప్పుతూ పైకి తీసుకెళ్లిపోయాడు. ఆకాశానికి తీసుకెళ్లిపోయి ఆ పిల్లవాడిని చంపి కింద పడేయాలని తీసుకుని వెళుతుంటే సుడిగాలి వెళ్ళిపోయింది. ఇలా సుడిగాలి గుండ్రంగానూ తిరుగుతుంది, ముందుకి నడుస్తుంది. ఆ గుండ్రంగా తిరుగుతూ తనతో పాటు కృష్ణుణ్ణి పైకెత్తుకుపోతూ అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికీ చూసింది యశోద పక్కన కృష్ణుడు లేడు, ఇక్కడే పెట్టింది పిల్లాన్ని. మనకి
రచనా వైశిష్ట్యం అన్నది ఎక్కడ బయటపడుతుందంటే ఆ సన్నివేశమునందు ప్రవేశిస్తారు. అది పాండితి ప్రకర్ష. అందరూ అలా చేయలేరు. ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో వాళ్ళకే పడతాయి అలాంటి మాటలు. సాధారణంగా ఒక తల్లి పిల్లవాడు కనపడలేదనుకోండి, అక్కడే పిల్లవాడిని పెట్టి పిల్లాడు కనపడకపోతే ముందు ఏదో అక్కడ పెట్టినటువంటి ఓ టార్చ్ లైట్ కనపడకపోతే, లేకపోతే గ్యాస్ లైటర్ కనపడకపోతే వెతికినంత తేలికగా వెతకదు పిల్లవాడు కనపడకపోతే. ఇక్కడ పిల్లాడిని కూర్చోపెట్టాను, పిల్లాడు కనపడలేదు అనగానే గాబరా వచ్చేస్తుంది తల్లికి వెంటనే. ఎంత గాబరా వచ్చేస్తుందంటే చెమట్లు పట్టేసి అరుపులు మొదలెట్టేస్తుంది. అప్పుడు ఆ పక్క ఉన్నవాడు ఎవరో వింటాడు, ఏమైంది ఏమైంది అంటాడు. పిల్లాడు కనపడటం లేదు అందం. ఏమంటుందంటే ఇక్కడే పెట్టాను పిల్లాడిని అంటుంది, ముందు ఇక్కడే పెట్టాను పిల్లాడిని అంటుంది. ఆ మాటలో ఉన్న గొప్పతనం అది ఆ ఆపదలో ఉన్న తల్లికే తెలుస్తుంది. ఇక్కడే పెట్టానండి కనపడటం లేదు అంటుంది. అలా ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండి అడుచు నుండి గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ జొత్తునంచు వసితే క్షణ క్రేపు తెరంగు చిన్నయ్యి రొక్కుచువాలు గోవుక్రియ భూస్థలి వాలె దురంత చింతయ్యి అంటారు పోతన గారు. ఇక్కడ పెట్టి తిన్, ఇక్కడే పెట్టాను కృష్ణ పరమాత్మని. తనయుడిక్కడ ఆడుచు నుండే, ఆ పిల్లవాడు ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఎక్కడ నుండి వచ్చే గాలి, ఎక్కడి నుంచి వచ్చింది సుడిగాలి, ఎక్కడికి పట్టుకుపోయింది పిల్లాడిని. పిల్లాడు కనపట్టం లేదని, దూడ కనపడకపోతే ఆవు ఏ రకంగా అరుస్తుందో ఆ ఉపమానానికి ఆ ఉపమానమే సాటి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆవు మామూలుగా అరిచింది అనుకోండి, ఒక్క మాట అరిచో రెండు మాటలు అరిచి ఊరుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఈ మధ్య నేను కొత్తగా దిగిన అపార్ట్మెంట్లోకి చాలా ఎక్కువ వినపడుతోంది మధ్యాహ్నం పూట్ల భాగవతం చెప్తున్నానని పరమాత్మ అలా వినిపించేటట్టు చేస్తున్నారేమో నాకు అర్థం కావట్లేదు. ఒక దూడ ఎక్కడి నుంచి వస్తుందో, ఒక్కొక్కసారి నేను లంచ్ బ్రేక్లో ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ కట్టుకున్న పంచి అవి వదిలిపెట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే బట్టలు వేసుకుంటుంటే ఆ దూడ అరిచి పరిగెడుతూ ఉంటుంది, ఆ వస్తూ ఉంటుంది. ఇప్పటికి రెండు మాటలు మూడు మాటలు గమనించాను నేను అలాగా. ఆ దూడ అరుపు ఎక్కడి నుంచి వింటుందో తెలియదు. ఎక్కడో సెంటర్లో నిలబడి అంబా అంటుంది. అనగానే అది ఎక్కడ వింటుందో, ఇంత ఒళ్ళు ఊగిపోతూ మోరలెత్తి అరుస్తూ పరిగెత్తుకొస్తుంది. అలా ప్రొక్కుచువాలు ఆవుక్రియ దూడ కనపడకపోతే అరుస్తూ బాధపడేటటువంటి ఆవు ఎలా అరుస్తుందో, అలా భూస్థలి వాలే దురంత చింతయ్యి ఆ పిల్లవాడు కనపడలేదనేటటువంటి శోకంతో నేల మీద పడిపోయి ఆ మట్టిలో పొరలాడుతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది తల్లి. తల్లి యొక్క బాధ అంటే ఆ పిల్లవాడు కనపడకపోయేసరికి తల్లి పొందేటటువంటి ఆవేదన ఇంకా అంతా ఇంతా కాదు. అటువంటి ఆవేదన పొందుతుంది రెండు సందర్భాల్లో ఇలాంటివి చూసి ఆ రోజంతా నా మనస్సులో పోతన గారు మహానుభావుడు అందుకే ఇలాంటి పద్యాలు రాశాడు రా అనిపించింది నాకు. ఓసారి నేను సావర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ప్రతాప్ నగర్లో ట్యాక్సీలు వచ్చి ఎక్కించుకుంటూ ఉండేవి సావర్లకోటను. ఒకసారి నించున్నాను అక్కడ, నించుంటే నేను ముందు ఎక్కించాను, కారు కదలిపోతుంటే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఒక తల్లికి చంటి పిల్లవాడు, ఆ చంటి పిల్లవాడు ఆవిడ నేను కూర్చున్న తర్వాత ఇంకా చోట్లేదు కానీ వాళ్ళకేవో నాలుగు టికెట్లు ఎక్కుతాయని ఆశ కూర్చోండి కూర్చోండి అని వాడు ఇరికించాడు ఆవిడని. నేను ఎంత సర్దుకున్నా పాపం ఆవిడ ఇరుక్కుని కూర్చున్నారు. కూర్చోడంలో ఆ పిల్లవాడు చూసుకోకుండా చెయ్యి ఇలా బయటకు ఉండిపోయింది. ఉండిపోవడంలో ఆ డోర్ లాగేశారు. లాగేయడంలో వీడి వేళ్ళు ఆ డోర్లో ఉండిపోయి వెంటనే వాడు గుక్క పట్టాడు. గుక్క పట్టి నల్లగా అయిపోయాడంతే పిల్లాడు. అయిపోయా అలా ఉండిపోయాడంతే, మాట లేదు ఊపిరి లేదు, నల్లగా అయిపోతున్నాడు. ఏమైంది ఏమైంది అంటే కారులో డోర్లో ఉంది చెయ్యి. వెంటనే డోర్ ఓపెన్ చేసి తీశారు. తీస్తే పిల్లవాడు గుక్క వదిలాడు, వదిలి ఆ ఏడుపు మానాడు. నిజంగా ఆ పిల్లవాడు కాసేపటికి ఆ సొమ్మసిల్లిపోయింది తగ్గి ఆవిడ వెంటనే చనుబాలు ఇచ్చారు, తాగాడు. పాపం ఆ అలసటకి వాడు ఏడిచి 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 ఒళ్ళో పడుకున్నాడు. కానీ నాకు నిజంగా నా గుండెలు కదిపేసింది ఆ సంఘటన. సావర్లకోటలో దిగేటప్పటికి కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంది, నాన్న నేను దగ్గరుండి నీ చెయ్యి నిలిపేశాను రా నాన్న కారిడోర్లో, నేను చూడలేదు నాన్న అంటుంది. ఆ పిల్లాడితో ఏదో చెప్తుంది, వాడికి ఏం అర్థం కాదు, వాడు చంటివాడు. తల్లి తల్లి లాంటి వ్యక్తి జీవితంలో ఉండదు.
సమస్త దేవతాస్వరూపములు కలిపితే తల్లి. అమ్మ రాశీభూతమైనటువంటి ప్రేమ, ఎవ్వరికీ నమస్కరించక్కర్లేదు. అమ్మ పాదాలకి నమస్కరిస్తే 33 కోట్ల మంది దేవతలకు అందిపోతుంది. తను మరణించే సమయంలో కూడా తన కడుపున పుట్టిన బిడ్డలు దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకునేది ప్రపంచంలో అమ్మ ఒక్కతే. ఆ అమ్మ గొప్పతనం ఏమిటో అమ్మ లేనివాడికి బాగా తెలుసు. ఉన్నవాడు అదృష్టవంతుడు, అమ్మని పూజించడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండి గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ జొత్తునంచు వసితే క్షణగ్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యి అంటారు. ఆ ఉపమానం వేయడం మా పోతనగారికి చెల్లి. అందుకని ఒక ఆవు దూడ కోసం అరిచి అరిచి పడిపోయినట్టు ఆ తల్లి యశోద నేల మీద పడిపోయి ఉన్నది. పడిపోయి ఉండగా ఈ రాక్షసుడు చిన్ని కృష్ణుడిని ఎత్తుకు 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 తీసుకెళ్ళిపోతున్నాడు. అంత ఎత్తుకు వెడుతున్నప్పుడు పిల్లల దగ్గర ఒక చమత్కారం ఉంటుంది. వాళ్ళకి భయం ఎక్కువ వేసింది అనుకోండి, ఎక్కువ వేస్తే కంఠం గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళకి ఎంత భయం వేస్తే అంత గట్టిగా కంఠం పట్టేసుకుని ఇలా కళ్ళు మూసేసుకుంటారు. అలా కృష్ణుడి చమత్కారం చూడండి, ఆయన ఎత్తుకు తీసుకెడుతుంటే భయపడిపోతున్న వాళ్ళే ఆయన గట్టిగా ఆయన కంఠం పట్టేసుకుని తన చిన్ని చిన్ని చేతులతోటి ఇలా కళ్ళు మూసేసుకున్నాడు. వాడు సంతోషిస్తున్నాడు, ఎవ్వరూ చేయలేకపోయారు, నేను చంపుతున్నాను కృష్ణుడిని అను. ఈయన ఏం చేశాడు, కంఠం పట్టుకున్నవాడు అలాగే ఉన్నాడు, కళ్ళు మూసుకున్నవాడు అలాగే ఉన్నాడు, కానీ బరువు పెరిగిపోయాడు. బరువు పెరిగిపోతుంటే వాడికి అర్థమైంది, బరువు పెరిగిపోయి ఇప్పుడు ఈ బరువుకు వాడు కింద పడిపోవడం మొదలుపెట్టాడు. వాడన్నాడు, ఇదేడు బాబా ఇంత బరువు ఏమిటి, వదులు వదులు అంటున్నాడు. వాడు పట్టుకుంటే వదలడం ఆయనకుండదు, అందుకని గట్టిగా పట్టుకున్నాడు. పోతనగారు అంటారు, పోతనగారు పోతనగారే, హరికరతల పీట నమ్మున్న పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురమంబోలెన్. ఆయనకి వెంటనే శివకేశవుల మధ్య భేదం కనపడదు. ఆనాడు పరమశివుడు బాణం పెట్టి కొడితే త్రిపురాలు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠాన్ని కృష్ణ పరమాత్మ కౌగిలించుకుంటే ఆ పైనుంచి తృణావర్తుడు అలా కింద పడిపోతున్నాడు. ఎక్కడ పడ్డాడు, పరవశుడై రాళ్ళ మీద భగ్నాంగకుడై, పెద్ద రాళ్ల కుప్ప మీద పడిపోయాడు. పడిపోవడంలో భగ్నాంగకుడై శరీరం అంతా ముక్క ముక్కలైపోయింది ఆ రాక్షసుడికి. ఈయన ఏం చేస్తున్నారు అంటే ఆ పడిపోయినటువంటి రాక్షసుడి శరీరం మీద పడుకుని మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళ చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూస్తున్న వాళ్ళ దొంగేడు పీడుస్తూ పాకుతూ నించున్నాడు, పాకుతూ ఆడుకుంటున్నాడు. చూసేటప్పటికీ తల్లి చూసింది, పోతనగారు ఒక లీల చెప్తే పోతనగారు అక్కడక్కడ చిన్న పద్యం వేస్తారు. ఆ పద్యం మనం జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. నా జీవితంలో నాకు చాలా ఇష్టమైన పద్యం ఆ పద్యం. పోతనగారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. ఏమీ తెలియనటువంటి వాడు, భక్తుడైన వాడు, పరమాత్మని నమ్ముకున్నవాడికి ప్రమాదం పొంచుకొచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుణ్ణి తాను రక్షించుకుంటాడు. లోపల ఎన్నో పాపాలు చేసి బయట 150 మందిని రక్షణగా పెట్టుకున్నా ఇంత రక్షణలోంచి వాణ్ణి చంపడం ఈశ్వరుడికి తెలుసు. ఎందుకు అలా చచ్చిపోతాడు అంటే కలుడు పాప చిత్తుండగుటన్, వాడి చిత్తమంతా పాపమయమే, అందుకే వాడు అలా మరణించాడు. వేరొకడు ఈశ్వరుణ్ణి నమ్ముకునున్నాడు, అందుకే వాడు బ్రతుకుతున్నాడు. నేను చాలా చోట్ల ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, మీరు విన్నారో లేదో నేనే వింటుంటాను అలాంటివన్నీ. కానీ పసిపిల్లలు తెలియక వెళ్ళి, నేను ఒకసారి ఒక చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశా. ఏలూరులో ఒక కుక్క ఉండేది, అది గుర్రమంతుండేది ఆ కుక్క. ఆ కుక్క ఎంత దారుణం చేసిందంటే, ఒకసారి ఇంటికొచ్చిన బంధువు రాత్రివేళ మూత్ర విసర్జనకని తెలియక తలుపు తీసుకుని వెళ్ళి ఒక తూ దగ్గర కూర్చుంటే వెనక నుంచి వచ్చి కంఠం పట్టేసింది, ఉన్నవాడు ఉన్నట్టు చచ్చిపోయాడు. అటువంటి కుక్క ఒకరోజు రాత్రి ఓ చిన్న పిల్లవాడు బయటకు వచ్చాడు. బయటికి వస్తే ఆ పిల్లవాడితో వాడు దాని నోట్లో చెయ్యి పెట్టి
ఆ ఊ అంటూ నోట్లో చెయ్యి పెట్టి ఆడుతుంటే వాడితో కింద పడి మీద పడి కాళ్ళు ఇలా పెట్టి ఆడింది తప్ప పన్ను పెట్టి గీరలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లోనండి ఆశ్చర్యకరమైన విషయం, పసిపిల్లలు తెలియక నల్లటి త్రాచు పడుకుని ఉంటే పాకుతూ వెళ్ళి ఆ పాము వంక చూసి ఉంగా అని లేచికొచ్చిని సంతోషపడిపోయి దాన్ని పట్టుకుందామని ఇలా చెయ్యి ఊపుతారు. పడగ విప్పి ఆడి, నాకు తెలుసు నెల్లూరులో ఇలాంటి సంఘటన ఒకటి, అందుకే అన్న నేను చెప్తే వీడు అన్ని నిజంగా చెప్తాడా అబద్ధంగా చెప్తాడా అనుకుంటారని. ఇలాంటి వేదిక మీద నేను అబద్ధాలు ఆడను కదా, అంటే బయట అయితే ఆడతావా అనుకోకండి, ఏమో ఆడనేమో. అందుకని ఆ పాము నల్లత్రాచు పడగ విప్పి ఆడుతుంటే పిల్లాడు చక్కగా పాకుతున్నవాడు చతికిలు పడి కూర్చుని దాని వంక చూస్తూ దాని నాలుకలు ఇలా ఇలా బయటికి వస్తుంటే పట్టుకుందామని ఇలా ఇలా అంటుంటే అది అందకుండా ఇలా తలెత్తి ఆడుతూ అలాగే ఉందంతే, ఏం అనలేదు. ఇంట్లోంచి తల్లి బయటకు వచ్చి అయ్యో బాబోయ్ పాము అనేటప్పటికే తల ఉంచుకుని వెళ్ళిపోయింది. పసిపిల్లల విషయంలో పాములు కూడా వాళ్ళ జోలికి రావు, ఎందుకంటే వాడికి తెలుసు, వీడికి తెలియదురా పాపం అమాయకుడు నేను పాముని నేనేదో చేస్తానని వాడికి తెలియదు. వాడి ఇలా నా దగ్గరికి ఎవరు వస్తారు వీడు వచ్చాడు అని అది కూడా అంత ప్రేమని ప్రకటన చేస్తుంది. కాబట్టి ఆ పిల్లల ముఖంలో అంత సౌజన్యం అంత ఈశ్వరతత్వం కనపడుతుంది. ప్రత్యేకించి కొద్దిగా పాకడం వచ్చి ఎవరన్నా కనపడగానే ఆగిపోయి కొద్ది కొద్దిగా లేవడం వచ్చి ఇలా పైకి చూసి నవ్వే పిల్లలుంటారే, వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళు ఉయ్యాలలో పడుకుంటే దైవీతత్వం ప్రస్ఫుటంగా ప్రకటనమై కనపడుతుంది. నాకు అనిపిస్తుంది ఆ ఇంట్లో పరమాత్మ ఉన్నట్టే ఉయ్యలు ఊగుతూ పిల్లలుంటే. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని చూసింది తల్లి, చూసి ఇది రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. పాపము చేసినటువంటి వాడు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా వెళ్ళిపోతూ ఉంటాడు, ఏ రక్షణ వాడికి లేకపోయినా ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు బ్రతికేస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఈశ్వరుడు రక్షణ చేస్తాడు కాబట్టి. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద ఆ రాక్షసుడి యొక్క కళేబరం మీద పడిపోయి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయాన్ని విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకం తెలుసుకోవలసిన పద్యం. గత జన్మంబులనిమినోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో సత్యంబులనేమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంది. పిల్లలకి గండ ఉంటుంది, ఒక్కసారి పిల్లలకి గండం తరుంకొచ్చేస్తుంది, అది ప్రమాద రూపంలో ప్రాణాల్ని తీసుకెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది, ప్రమాద రూపంలో మృత్యువు తీసుకువెళ్లాలా తీసుకెళ్లకూడదా ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు, అప్పుడు ఫలితం ఇవ్వాలి. ప్రమాదము నందు వెళ్ళిపోతుంటారు పిల్లలు, అపమృత్యు వచ్చేస్తుంది వాళ్ళ దీర్ఘాయుష్మంతులు కాకుండానే. అలా తీసుకెళ్లే ముందు తల్లిదండ్రుల యొక్క ఖాతాని చూస్తాడు ఒకసారి. ఇప్పుడు ఈ పిల్లాడి గండం గట్టెక్కించడానికి ఇలాంటివి ఏవైనా చేసినవి ఉన్నాయా, నేను ఈ పిల్లాన్ని రక్షించవచ్చా అని. ఏమి చూస్తారో తెలుసా అండి, గత జన్మంబులనేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో. ఒక్కొక్క నాడు ఒక్కొక్క దేశము ఒక్కొక్క కాలము ఒక్కొక్క పురుషుడు ఆ స్థితి వేరుగా ఉంటుంది. ఒక శంకరాచార్యుల వారు మీ చేత్తో పెట్టినటువంటి ఇంత పిండి ముద్ద తిన్నారనుకోండి వాడి జీవితం కోట్ల జన్మలు కాపాడుతుంది. నేను పొగిడానని అనుకోకండి వేదిక మీద, రేపు మహాశివరాత్రి, రేపు మధ్యాహ్నం భగవంతుడికి నివేదన చేసి మహానైవేద్యం పెట్టి ఫలహారం ఇస్తున్నారు. ఈ సభలో ఎంతమంది రేపు ఉపవాసం ఉండి ఎంత మహాభక్తులున్నారు, ఎవరో అందరూ మహాభక్తులే, కానీ మనకి తెలియదు ఇక్కడ తెలియదు. చెబుతున్న నేను గొప్పవాణ్ణని మీరు అనుకుంటారు సాధారణంగా కదా, కానీ పేర్లు ఈశ్వరుడు రాస్తే ఆయన పేరు తర్వాత 3 కోట్ల పేర్లు రాసిన తర్వాత నా పేరు రాయవలసినంత మహాపుణ్యాత్ముడు ఒకటి సభలో ఉండి ఉండవచ్చు. అటువంటి పుణ్యాత్ముడు రేపు ఆ ఫలహారాన్ని ఉపవాసంలో శరీరం నిలబెట్టుకోవడానికి తింటాడు. ఈ ఫలితాన్ని ఈశ్వరుడు చూస్తాడు ఉత్తర జన్మలలో పిల్లల్ని కాపాడేటప్పుడు. అప్పుడు గండాన్ని తీసేస్తాడు, తీసి కడుపు చలవా అని పిల్లల్ని కాపాడతాడు.
కాబట్టి అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాడి ఇంటికి ఈశ్వరుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. ప్రత్యేకించి అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసింది ఎప్పుడంటే మహాపురుషులు వచ్చినప్పుడే. వాళ్ళు రారు అనవసరంగా, వచ్చారంటే వారి మీకు గొప్ప పంట పండినట్టు. వారు ఏదైనా పుచ్చుకున్నారా అది కోట్ల జన్మలు కాపాడేస్తారు. కాబట్టి గత జన్మంబులని మినోచితిమో, ఒక్కొక్క నోము ఉంటుంది, అది చూడ్డానికి చాలా చిన్న నోములా ఉంటుంది. ఒక కైలాసగౌరి నోము, ఆ కైలాసగౌరి నోము చాలా చిన్నదిలా ఉంటుంది, ఒక అట్ల తద్దె నోము. పూర్వం ఆడపిల్లలతో పట్టించేవారు అవన్నీ. అటువంటి నోములు చూడ్డానికి చిన్నవిగా ఉంటాయి, కానీ దాని ఫలితాలు కొన్ని కోట్ల జన్మలు కాపాడతాయి. ఎవ్వరికేమి పెట్టితిమో, సత్యంబులని ఏమి పల్కితిమో. సత్యం చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ఏ సత్యం అంత ధైర్యంగా మాట్లాడి ఆ సత్యాన్ని పలికామో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. మహాపురుషులైనటువంటి వాళ్ళు ఉంటారు, ఆత్మజ్ఞానులై ఈశ్వరుడితో సమానమైపోయిన వాళ్ళు ఉంటారు. అందుకే రేపు ఈశ్వరుడికి మారేడుదలంతో ప్రీతి పూజ లోకోత్తరంలో వ్యాఖ్యానం చేస్తారు. మారేడుదలానికి ఎందుకంత గొప్పతనమో తెలుసా అండి? మారేడుదలానికి మూడు ఆకులు ఉంటాయి, ఇటొక ఆకు, ఇటొక ఆకు, ఇటొక ఆకు ఉంటాయి, కానీ ఒకటితో పిలుస్తారు, ఒక దళము అంటారు. మూడు ఆకులు అనరు, ఒక దళము అంటారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, చతుర్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. రేపు మీ అందరితో చేతులు వేయించి ఆ బిల్వదళాలు పూజ చేస్తారు. మగవారు లేచొస్తారు, ఆడవాళ్లు లేచొచ్చి పూజ చేస్తారు. రేపు దానికి అందమైన ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు. అందుచేత ఒకటి, నేను ఒక జీవుడిలా కనపడతాను, మధ్యలో ఒక గురువు, ఇటు దైవము. ఈ గురువు మాట్లాడతాడు. గురువు మాటలు వినగా 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 ఒకటి తెలుస్తుంది, గురువు గారిలో ఉన్న ఆత్మ ఈశ్వరుడు, నాలో ఉన్న ఆత్మ అన్నీ ఒక్కటే, అది ఆత్మ. ఈ ఏకీభావన ఏర్పడమే మూడింటికి కలిపి ఒకటిగా ఉన్నటువంటి తొడిమ. అందుకే రెండుంటే దళం కింద మారేడు దళాన్ని పూజ మూడుగా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఆత్మజ్ఞానం అడుగుతున్నావు. జ్ఞానం అనకు ఒక లక్షణం ఉంటుంది, అది ఏదైనా ఇస్తుంది. అందుకే ఏమీ తెలియకుండా మారేడు దళం వేస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది, బోర్లా పడిపోతే జ్ఞానం వచ్చేస్తుంది. అందున శివరాత్రి నాడు చేశారనుకోండి, ఇంకా దాని ఫలితం అసలు నేను చెప్పలేను. మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, ఎంత భక్తిగా చేస్తున్నారన్నది ప్రధానం, ఎంత చేస్తున్నారన్నది కాదు. రేపంత భక్తిగా కూర్చుని అందంగా గోపూజతో మొదలు పెడదాం. సరే, అందుచేత ఏ సిద్ధాశ్రమమునంత్రొక్కితిమో, ఆత్మజ్ఞానులై నిజమైన సర్వసంగ పరిత్యాగులై ఏమి పట్టించుకోకుండా అంతతము ఈశ్వరుడు యందు రమించిపోయే మహాపురుషులు ఉంటారు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళు. మీరు తెలిసో తెలియకో తిరువన్నామలై వెళ్ళి ఒక్కసారి రమణాశ్రమంలోకి అడుగు పెట్టారనుకోండి, చెప్పులు విప్పి, మీరు ఏమీ చేయక్కర్లేదు. అరుణాచలానికి ఉన్న గొప్పతనం అదే. వాడు పూజ చేశాడా? చెయ్యక్కర్లేదు. వాడేమైనా గుళ్ళోకి వెళ్ళి అగరత్తు వెలిగించాడా? అక్కర్లేదు. అరుణాచలంలో అడుగు పెట్టాడు అంతే. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఆ స్కాందం అంది ఎర్రగీత కొట్టది. ఇన్ని జన్మలు ఒకెత్తు, ఈ జన్మలు ఒకెత్తు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాడు అరుణాచలం ఓ గీత కొట్టు. అందుకే అసలు అరుణాచలమే అగ్నిలింగం, అసలు మహాశివరాత్రి నాడు ఏర్పడిన జ్యోతిస్తంభం అదే. అందుకే రేపు రాత్రి ఇంకా అర్ధరాత్రి దగ్గర పడుతుండగా రేపు అరుణాచలం కొండ, అరుణాచలంలో దేవాలయం, ఆ అరుణాచలంలో శివలింగం, ఆ అపితకుచాంబ ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి సినిమా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే అదేదో సినిమా అనుకునేరు. అరుణాచలం మీద ఒక అద్భుతమైన క్యాసెట్, మా తల్లి ఎంతో ఆర్తితో ఆవిడ పేరేమిటి మాధవి గారు పట్టుకొచ్చి ఇచ్చారు. అది రేపు ఆ క్యాసెట్ ని వేస్తారు, మీరు చూద్దురు గాని. ఆ కాలమునందు ఆ శివరాత్రి అర్ధరాత్రి దగ్గర పడుతుండగా ఒక్కసారి ఆ అరుణాచలాన్ని చూసి నమస్కరిస్తే చాలు రేపు. అందుకని లింగోద్భవం దగ్గర పడుతుంటే రేపు అది కూడా చూపిస్తారు. ఈశ్వర సంబంధమైన సంగీతం వినాలి, అందుకే రేపు సంగీత కచేరి. ఈశ్వర సంబంధమైన నర్తన చూడాలి, అందుకే రేపు పొద్దున శివతాండవం లాంటి నాట్యాలు చేస్తారు రేపు రాత్రి. రేపు 8 నుంచి శివరాత్రి ఐశ్వర్యం ఇచ్చేస్తుంది. అందుకే రేపు రాత్రి లక్ష్మీ కళ్యాణం నేర్పుతాను, 8 నుంచి 8:30 దీపం తెరవడం నేర్పుతాను. అందుకని రేపు రాత్రి కార్యక్రమాలన్నీ అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు గోపాలకృష్ణ గారు ధర్మకర్తలు కలిసి. కాబట్టి
అటువంటి రమణుల వంటి మహాపురుషుడున్న సిద్ధాశ్రమమునంతొక్కితిమో, ఒకసారి కాలందులో పెడితే చాలు అంతే వాడి జన్మ ధన్యమైపోయింది. సిద్ధాశ్రమమునంతొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్, తనని తాను రక్షించుకోలేని స్థితికి ప్రమాదము అని పేరు. అటువంటి ప్రమాదములో కూడా రక్షింపబడ్డాడు. ఎలా రక్షింపబడ్డాడు? తల్లిదండ్రుల పుణ్యాన్ని ఈశ్వరుడు చూశాడు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఇలాంటివి చేసి తీరాలి. అలా చెయ్యడానికే గృహస్థాశ్రమం వచ్చింది. కాబట్టి ఈ మాటలు తల్లి యశోద చెప్పి పిల్లవాడిని తీసుకుని పొంగిపోయి ముద్దులు పెట్టుకుని స్తన్యమిచ్చి పాలిచ్చి నాన్న నేను బతికానరా, నువ్వు దొరికావు అంది. చిత్రం ఏమిటంటే ఎన్ని మాటలు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకి తెలియదు, చేస్తున్నవాడు కృష్ణుడు పరమాత్మ అని ఆవిడికి తెలియదు, తెలియనక్కర్లేదు. అయితే ఈ లీలలో అంతరార్థం ఏమి? మీకు నేను ఒక విషయం మనవి చేస్తుంటాను, తరచు నేను ఒక మాట చెప్తుంటాను. తృణావర్తుడు అంటే తృణము అంటే గడ్డి పరక, దానికన్నా తేలికైంది ప్రపంచంలో ఉండదు. ఆవర్తనము అంటే తిప్పుట. మీరు గడ్డిపరక అయితే తిప్పుతుంది, మీరు గడ్డిపరక కాకపోతే తిప్పలేదు. ఏది తిప్పలేదు అంటే తృష్ణ తిప్పుతుంది. తృష్ణకే తృణావర్తుడని పేరు. తృష్ణ అనగానేమి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి గృహస్థ జీవితంలో. తృష్ణ అనగా మీకు ఈశ్వరానుగ్రహంతో మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టారనుకోండి, మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టి చేస్తుంటే కలిసి వచ్చి లక్షలు వస్తున్నాయి, దాన్ని తృష్ణ అని శాస్త్రం అందం. ఆయన తృష్ణతో సంపాదిస్తున్నాడంటే అనదు, ఆయన అదృష్టం అంతే. గత జన్మలలో విశేషమైన పుణ్యం చేశాడు. యావత్తిత్ మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యుల వారు. ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తారు, ఒకడు కోటీశ్వరుడు అవుతాడు, ఒకడు పాడైపోతాడు. ఎందుకవుతాడు? చేసిన పుణ్యం ఉన్నది, ఆ పుణ్యం అయిపోయేంత వరకు ఈశ్వరుడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. బ్యాంకులోంచి విత్డ్రాయలే పెడుతుంటే కొన్నాళ్ళకి డిపాజిట్ అయిపోతుంది, ఒకనాడు విత్డ్రాయల్ ఫామ్ని బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. పుణ్యం అయిపోయాక పాపం ఫలితానికి వచ్చేస్తుంది ఇవ్వడానికి, అప్పుడు పతనం అయిపోతాడు. కాబట్టి పుణ్యం ఖర్చు అయిపోతుంటే మళ్ళీ పుణ్యం సంపాదించేసుకుంటూ ఉండాలి, క్రెడిట్లో పడిపోతుండాలి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చేసుకుంటుంటే దెబ్బతినడు, ఒబ్బిడిగా ఉంటాడు, వచ్చే జన్మల ఎందు కూడా ఇది నిలబడుతుంది. కాబట్టి అలా ధనం వచ్చింది అనుకోండి, దాన్ని మీరు తృష్ణ అండి ఆయనకి అందుకనే వచ్చిందండి అని మీరు అనకూడదు, తప్పది. ఆ మాట తప్పు. ఆయన చేసుకున్న పుణ్యం ఉంది, పట్టినదల్లా బంగారం అండి ఆయనకి అంటారు. ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా అంతే ఐశ్వర్యం అలా కలిసి వస్తుంది. నాకు ఒక ఆయన తెలుసు అనపర్తిగా, అలా వచ్చింది ఆయనకి, అందుకని పట్టిందల్లా బంగారం అంటారు. కానీ తృష్ణ అంటే ఏమిటో తెలుసా అండి? మీరు చిక్కుకున్నారనుకోండి, అందులో వచ్చిన దాని యందు తృప్తి లేక నేను ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని అనుకున్నారనుకోండి, దీనికి చిత్రం ఏమవుతుందంటే ఒక హద్దు ఉండదు. ఎంత సంపాదించిన తరువాత తృప్తి అన్న ప్రశ్న రాదు. కోట్లు సంపాదించేసేయండి, మీరు ఒక్క విషయం ఆలోచించండి, 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ భూమండలం మీద. ఒక మనిషి తప్ప ప్రపంచంలో ఏ జీవి కూడా తన తర్వాతి తరానికి కాదు కదా, రెక్కలు వచ్చాక ఇంకా దాచదు. అంతే, రెక్కలు వచ్చే వరకే పోషిస్తాయి, రెక్కలు వచ్చాక పోషించవు. అసలు తర్వాత తరానికి దాచడం అన్నది ఎవరికీ తెలియదు, ఒక్క మనిషికే తెలుసు. నేను దాన్ని తప్పు పట్టను. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొని దాచాడనుకోండి, అది పెద్ద దోషమేం కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోయింది అనుకోండి, ఏమైపోతుందంటే ఇది కృష్ణ తిప్పేయడం మొదలు పెడుతుంది. ఇలా తిప్పేస్తే ఏమైపోతుందంటే వాడు ఎందుకు వచ్చాడో ఈ శరీరంతో మర్చిపోతాడు. మర్చిపోయి ఆ తిరగడంలో ఆ డబ్బు సంపాదిస్తాడు 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 సంపాదిస్తాడు, ఒకనాడు మరణిస్తాడు. వెళ్ళిపోవాలి కదా ఎవడైనా, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ వచ్చిందంతా వాడి పుణ్యం వ్యయమైపోయింది, వీడు చేసిన పుణ్యం లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తర జన్మయందు వాడు మళ్ళీ చేయాల్సిన పుణ్యం లేదు కాబట్టి దరిద్రుడైపోతాడు. కానీ వీడు సంపాదించిందంతా ఏం చేస్తారో తెలుసా అండి? పిల్లలు పనిచేస్తారు. కాబట్టి ఏమైపోయింది, వీడి పుణ్యము ద్రవ్యముగా మారిపోయింది, ఈ ద్రవ్యము పిల్లలు పనిచేసుకున్నారు. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు తేలిగ్గా చెప్పేస్తాను. మనకి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది బ్యాంక్లో. మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారనుకోండి,
వెళుతుంటే మీరు కోట్ల రూపాయలు సూట్ కేసులో పెట్టుకుని విమానం దిగి అమెరికాలో వెళ్ళి టీ ఇమ్మని 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు ఎగాదిగా చూసి డస్ట్బిన్లో మారేస్తాడు. ఏం చేయాలి? ఇంటర్నేషనల్ కౌంటర్లోకి వెళ్ళి మీరు ఈ డబ్బు ఇచ్చేసి డాలర్స్ తీసుకోవాలి. తీసుకుని డాలర్స్ జేబులో పెట్టుకుని అమెరికాలో దిగి డాలర్ ఇచ్చారనుకోండి కాఫీ ఇస్తారు. అలాగే ఇక్కడ మీరు చేసింది కన్వర్ట్ చేస్తారు. ఈ పుణ్యాన్ని ఏం చేస్తారంటే ఈజ్ ఏ కన్వర్టబుల్ ఇన్కమ్. దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ కింద మారుస్తున్నారు. మీరు ఇక్కడ కొంత సంపాదించారు, కొంత పిల్లలకు ఉంచాలి. ఒకటే రూల్ ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి? తనకి కావలసినంత అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నవాడు తనకి తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. తనకి కావలసినది ఖర్చు పెట్టుకుని తన తర్వాత తరాల వారి ఉంచుకున్నవాడు తాను ధన్యుడవుతున్నవాడు. అంతే రూల్ దానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అలా మీరు ఇక్కడ చేసిన పుణ్యం, ఇక్కడ 100 రూపాయలు సంపాదించారు, ఒక 5 రూపాయలు ఎందుకని మళ్ళీ మీకు అని ఉత్తర జన్మకు ఉండద్దు పుణ్యం. ఒక 5 రూపాయలు తీసి మీరు ఖర్చు పెట్టి తీరాలి. ఇక్కడ ఖర్చు పెట్టారనుకోండి, ఈ 5 రూపాయలు ఎవ్వరికీ తెలియదు, పుణ్యమో అని మీ అకౌంట్లో వేసి ఉంచుతారు. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మోక్షం ఇవ్వలేదేమో పుణ్యం. పుణ్యం ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వదు, కానీ ఉత్తర జన్మ అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి అందరూ మోక్షస్థితికి వెళ్ళిపోతామని అనుకోలేం కదా. కాబట్టి కనీసం ఉత్తర జన్మలలో అన్నవస్త్రాలకి లోటు లేకుండా సంతోషంగా బతకాలంటే ఆ పుణ్యం చేసి తీరాలి. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. అవసరమైన చోట, తెలియకపోతే పాడైపోతాడు. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టడం తెలియలేదనుకోండి వాడు పాడైపోతాడంతే. పొలం అంతా దున్నిన తర్వాత అబ్బా నేను వెయ్యనండి విత్తనాలు అవి నేనే వండుకు తింటానంటే పండదు మళ్ళీ పొలం. కాబట్టి ఇది తెలుసుకోవాలి, లేకపోతే ఏమైపోతుందంటే తృష్ణ అయిపోతుంది. శాస్త్రం ఎప్పుడూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బులు సంపాదించడాన్ని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. చాలా మంది ఒక రాంగ్ నోషన్తో మాట్లాడుతుంటారు, డబ్బులు సంపాదించడం శాస్త్రమునందు దోషము అనుకుంటారు. అలా ఎప్పుడూ చెప్పలేదు శాస్త్రంలో. మాతానిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే వితేన సర్వే వశాః అని చెప్పింది. నువ్వు కానీ డబ్బు సంపాదించకపోతే ఒక ప్రమాదానికి లోనవుతావు. ఏమిటో తెలుసా? మాతానిందతి, అమ్మ అన్నదానికి అసలు తిట్టడం తెలియదు. అలాంటి అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత రూపాయి సంపాదించకపోతే తిడుతుంది. నాభినందతి పితా, తండ్రి సంతోషించి సహబాష్ అని భుజం మీద చెయ్యి వేయడు. భ్రాత అన్న సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. ఓ రూపాయి సంపాదన లేదు కానీ భోజనానికి మాత్రం గడ్డ బెరుక్కి మాతో వస్తాడంటారు. భ్రాత అన్న సంభాషతే భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిస్తే ఆ పిలిచావు లేవా పనులు చెప్తావు కానీ మీ అన్నయ్యలా 1 రూపాయి ఇవ్వగలవా అంటాడు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా, తండ్రి గారు ఇంటికి తిరిగి రాగానే కొడుకు గబగబా ఎదురొచ్చి నాన్నగారండి అని ఉత్తరయ్యం తీసుకుని చెంబుతో నీళ్లు ఇవ్వడు కాళ్ళు కడుక్కోవడానికి. నానుగచ్చతి సుతా కాంతాపినాలింగతే, ప్రియమార భార్య కౌగిలించదు. కాంతాపినాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఎంత గొప్ప మాట చూడండి, స్నేహితుడం లేదు సుహృత్. సుహృత్ అంటే మనసెరిగిన స్నేహితుడు, చాలా మంచివాడు ఆయన, అవతల వాడిని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ కనపడ్డప్పుడల్లా డబ్బులు అడుగుతున్నాడు, అందుకని ఆయన ఈయన్ని చూస్తాడు. కానీ నా కురితే సల్లాపం ఆ ఎరా అండవు అంటే దగ్గరికి వచ్చి ఎవరే 5 రూపాయలు ఉంటే సదరా అంటాడని భయం. అందుకని ఇలా చూసి ఆహా వీడా అని వీడు బాగుపడితే బాగుండని మనసులో అనుకుని ఇటు తిప్పుకుని ఇలా వెళ్ళవలసిన వాడు ఇలా వెళ్ళి ఇలా వస్తాడు, ఎందుకంటే ఈయనకి ఎదురవడం ఇష్టం లేక. నాకు రుతే సల్లాప మాత్రం సుహృత్, కాబట్టి నువ్వు డబ్బు సంపాదించనని అనకు, సంపాదించు. కానీ ఎలా సంపాదించాలో తెలుసా? తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖే, శాస్త్రం ఎంత బాగా పిలిచిందో చూడండి. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించోయ్, కానీ తృష్ణకి లొంగకు. నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పి సంపాదిస్తే దానికి బయటికి వెళ్ళడం కూడా అంత భయంకరంగా పెడుతుంది. అందుకని నైతికమర్థమా అర్జన శృణు సఖే వితేన సర్వే వశాహ, ఆ డబ్బుతో నీకు సర్వము వశమవుతుంది. కాబట్టి సంపాదించు కానీ నీతి మర్చిపోకు అని ఒక మాట చెప్తుంది.
ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, తృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అర్థం లేకుండా సంపాదన సంపాదన సంపాదన, దీనికి వెంటనే అలా ఉన్నవాళ్ళు చెప్పే రెడీమేడ్ రిప్లై ఏమిటో తెలుసా అండి? ఏమండి, మహాశివరాత్రి కదా, ఒకసారి శివాలయానికి వెళ్దాం వస్తారా, లేకపోతే కాసేపు భజన చేసుకుందాం వస్తారా అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అంటారు. సాధారణంగా మీకు లోకంలో ఈ మాట వినపడుతుంటుంది, ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అనవసరం, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, ఇవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటే రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యడానికి అంత ఆయుర్దాయం ఉంటుందని ఎవడు బాండ్ రాసి ఇచ్చాడు అసలు? ఒకవేళ ఉన్నా రిటైర్ అయిపోయిన రిటైర్ అయిపోయిన తర్వాత గుళ్ళో కడితే నీ మనసు ఏం నిలబడుతుంది అక్కడ? సహకరించదు. ఇతపూర్వం పుణ్యం చేసిన వాడవు కాబట్టి కాదు కాబట్టి భగవంతుడి మీద నిలబడదు. తృష్ణ తిప్పడం మొదలు పెడితే పాడైపోతావు. కాబట్టి తృష్ణకి విరుగుడు ఏది? నీ అంత నువ్వుగా తెలుసుకోగలిగితే ఒక్కటే తృష్ణకి విరుగుడు, ఏది? తృప్తి. అలా జాగ్రత్తగా గమనించాలి మీరు మాట, తృష్ణ తృప్తి. ఒకడు హాయిగా కూర్చుంటాడు, ఒకడు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు చెమట తుడుచుకుంటూ ఉంటాడు. ఎందుకండి అంటే కోట్లున్నాయి అయినా తిరుగుతుంటాడు. ఎందుకు? తృప్తి లేదు కాబట్టి తృష్ణకి లొంగాడు. కాబట్టి ఏం చేస్తాడు? అగ్నిహోత్రం వెలుగుతోంది, నెయ్యి పోసి ఆర్పుతానంటాడు. నెయ్యి పోస్తే ఆరుతుందా? నీళ్లు పొయ్యాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక వయస్సు వచ్చింది, సంపాదించేశాడు, మూడు తరాలు హాయిగా ఉన్నాయి, తను హాయిగా ఉన్నాడు, స్టాప్ అంటాడు, చాలు తృప్తి, ఇంకా నేను చేయనండి, ఇంకా నేను ఈశ్వరానుగ్రహం అంతే నేను కై. ఎంతమంది రాజులు వెళ్ళిపోయారండి వానప్రస్థానికి? మీరు విన్నారు కదా భాగవతంలో, చక్రవర్తులు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా నేను ఈశ్వరాభిముఖుడనైనాను. ఇక్కడ తృప్తితో కూర్చుంటాడు. ఈ తృప్తి వచ్చిందనుకోండి, తృప్తి ఉంటే తృష్ణ పట్టుకోలేదు మిమ్మల్ని. తృప్తి మీ అంత మీరు సంపాదించుకోలేకపోయారనుకోండి తృష్ణ పట్టుకుంటుంది. ఇది మీ చేతిలో ఉన్న విషయం. దీన్ని రామకృష్ణ పరమహంస అయితే చాలా చక్కటి కథ ఒకటి చెప్తారు. వెనకటి ఒక ఆయనకి పొగాకు తాగడం అలవాటు. ఆయన అదేంటి, ఒక రాత్రి వేళ హోర్న వర్షం పడుతోంది, వర్షం పడుతుంటే ఆయనకి పొగాకు తాగాలనిపించింది. తాగాలనిపిస్తే ఇల్లంతా వెతికాడు, కానీ దురదృష్టవశాత్తు అక్కడ పెట్టుకున్న అగ్గిపిట్లన్నీ తడిచిపోయి, ఇప్పుడు ఆయన ఆ పొగాకు తాగకపోతే ఉండలేని స్థితి ఆ చలిగాలికి. అందుకని ఏం చేశారంటే ఒక దీపం ఒకటి పట్టుకుని చేతిలో లాంతర్ పట్టుకుని చీకట్లో వెళ్ళాలి కదా పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని పిలిచాడు. ఏ స్నేహితుడా ఒకసారి లేచిరా అన్నాడు. అంటే పాపం ఆయన లేచి వచ్చి తలుపు తీశాడు. ఏమి ఎందుకు వచ్చావన్నాడు. నీకు తెలుసు కదా చలికి నా ఒళ్ళు కొంకర్లు తిరిగిపోతుంది, నేను పొగాకు తాగకపోతే నాకు ఎంత వేడి ఉపశమనాన్ని ఇవ్వదు, అందుకని మీ ఇంట్లో కొద్దిగా అగ్నిహోత్రం ఉంటే నేను ఏంటి పొగాకు కాల్చుకుంటానన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ చేతిలో దీపం ఉంది కదా అన్నాడు. అంటే ఇది నీ ఇంటికి దారి చూపించడానికి అన్నాడు. కాదు, నీ పొగాకు కాల్చుకోవడానికి కూడా అది పనికొస్తుంది దీపం. ఆ నిజమే, ఒకసారి నేను ఆ లాంతర్కున్న గ్లాస్ డోమ్ పైకెత్తి పొగాకు అందులో వెలిగించుకుని మళ్ళీ దింపేసేయచ్చు. అదేంటి ఇది దీపమే అనుకుని నేను ఇలా తిరుగుతున్నాను, అగ్ని కూడా దీపంలో ఉంది, స్నేహితుడాను నాకు మంచి మాట చెప్పావు అని వెనక్కి తిరిగి దీపంతో వెళ్ళిపోయాడు. కాబట్టి తృష్ణ మీకున్నది, తృప్తి కూడా మీ దగ్గరే ఉన్నది. తృప్తి మీరు ఇంకొక చోట నుంచి తెచ్చుకోలేరు. కోటేశ్వరారింటికి వెళ్ళి తృప్తి తెచ్చుకుంటానంటే ఇట్స్ నాట్ ఏ కమోడిటీ ఫర్ సేల్, అది ఎవరూ ఇవ్వలేరు మీకు. తృప్తి ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి. ఇక్కడి నుంచి తృప్తి వస్తే ఈ దీపమే చుట్టకాల్చుకోవడానికి కూడా పనికొస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఏమైంది, ఇక్కడ తృప్తి వచ్చింది, ఇక్కడ తృష్ణ ఆగిపోతుంది. ఈ తృప్తి లేదు, తృష్ణ రగులుతూ ఉంటుంది లోపల, దేనియందైనా అంతే. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కి తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తరువాత కొన్నింటికి చక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. కాబట్టి తృష్ణ తృప్తి, తృప్తి రావట్లేదు, కనీసం ఒక్కట అండం నేర్చుకో. ఏ పని చేస్తున్నా కృష్ణ 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 కృష్ణ, గోవింద 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 గోవింద, తిరుగు. ఏ డబ్బు కోసం తిరుగుతున్నావు, ఆ డబ్బు కోసం తిరగడం మొదలెట్టు. గురువులు చాలా గమ్మత్తుగా మాట్లాడతారండి, ఎంత అందంగా మాట్లాడతారంటే గురువు గారు ఎక్కడో పెట్టేస్తాడు చిన్న మిలిక, అంతే జీవితం మారిపోతుంది. అర్థం లేని కోరికతో ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఏమండి నాకు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని కోరికగా ఉంది, గురువు గారు మీరు నన్ను ఎలా అయినా అమెరికా ప్రెసిడెంట్ చేసేయాలి అన్నాడు అనుకోండి, తెలివైన గురువు ఏమంటాడంటే మీరు అవరు అన్నాడు.
వాడి తృష్ణ గమనిస్తాడు, గమనించి వాడి బలహీనతని అడ్డు పెడతాడు, అడ్డు పెట్టి వాడు మారేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా అండి? నువ్వు తప్పకుండా అయిపోతావు, ఏమీ లేదు, రోజు స్నానం చేసి 11 మాటలు అమెరికా 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 అను, కానీ నీకు ఈ 11 మాటలు అనేటప్పుడు కోతి జ్ఞాపకం మాత్రం రాకూడదు. అన్నాడు అనుకోండి గురువుగారు, ముందు అమెరికా అందామని కూర్చోగానే నాకు కోతి మాత్రం జ్ఞాపకం రాకూడదు అనుకుంటాడు, అదే గుర్తొస్తుంది. ఎన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గరికి వచ్చినా రాడు అసలు ఇంకా మళ్ళీ. ఎందుకు రాడంటే వాడికి కోతి గుర్తొస్తోంది, ఎందుకు అవుతాడు అధ్యక్షుడు? ఇది ఏమవుతుందో తెలుసా అండి? బలహీనత కోరిక రెండు ఇక్కడే ఉన్నాయి. బలహీనతని పక్కకి తీసుకెళ్లాడు, వాడి వెర్రి ఎక్కడతో తగ్గుతుంది అంతే, మనం ఎక్కడ అవుతాం లేరా అంటాడు కొన్నాళ్ళకి. అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తే ఓరి పిచ్చాడా ఏమిటా పిచ్చ కోరికని మొదలెడతాడు గురువుగారు. కాబట్టి తృప్తితో తృష్ణని గెలవగలిగితే పర్వాలేదు, అలా గెలవలేకపోతే ఏం చెయ్యాలి అంటే గురువులు అంటారు, ఏం పర్వాలేదు అయ్యా పాపం నీకేం టైం ఉండట్లేదా, రావక్కర్లేదో అయ్యి భాగవతానికి రావక్కర్లేదు, గుళ్ళోకి రావక్కర్లేదు, వాడు రమ్మన్నా రాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా అండి? భలేవరే, మీరు సమాజానికి చాలా కావలసిన పని చేస్తున్నారండి. మీరు 93 ఏళ్ళు వచ్చేసినా గడగడ ఉనికిపోతున్నా మీరు సంపాదించండి తప్పకుండా, ఏం పర్వాలేదు, కారణ జన్ముడు మళ్ళీ మీలాంటి వాడు పుట్టద్దు. కానీ మీకు తేలిక మార్గం చెప్పేస్తున్నాను, మీరు ఏ మాట మాట్లాడుతున్నా ముందోసారి గోవింద అంటుండండి చాలు, మీరు ఉద్ధరిపడిపోతారు. ఇదేదో బాగుంది మన పనులకి అడ్డురాదని వాడు ఏమంటాడంటే గోవింద అంటుంటాడు. ఈ గోవింద అగ్నిహోత్రం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా 6 నెలల ఏడప్పటికి ఎందుకు హై దిక్కుమాలిన డబ్బంతా హాయిగా భాగవతానికి పోదామని అనిపించేస్తాడు గోవిందుడు లోపల నుంచి. యశోద ఏం చేసింది? మొత్తం నందవ్రజాన్ని కళ్ళు మూసేసింది తృణావర్తుడు వచ్చి. అంటే తృష్ణకి లొంగితే తిప్పేస్తుంది గడ్డిపరకం చేసి కృష్ణ. ఏం చేశారు వీళ్ళందరూ? వీళ్ళు తృప్తి తెచ్చుకోలేదు, కృష్ణ 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 అని ఏడిచారు అంతే. కృష్ణుడు ఏం చేశాడు? తృణావర్తుణ్ణి తాను చంపాడు, చంపి తానే దక్కాడు వాళ్ళకి. తప్ప వాళ్ళు దక్కించుకున్నారా తాను దక్కాడా? తాను దక్కాడు. అలా మీరు తెలిసో తెలియకో భాగవతం వినేసి ఈరోజు గోవింద గోవింద అండని నేర్చుకున్నారనుకోండి, ఏక శబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, ఒక్క నామం పట్టుకుని అస్తమాన నామం చెప్పడం మొదలెట్టారనుకోండి, అదే మిమ్మల్ని భగవంతుడిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలోకి తిప్పేస్తుంది. తిప్పేసి ఏది గెలవలేక జీవితం పాడైపోతుందో దాన్ని గెలవగలిగిన మార్గాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అస్తమానం ఒకటే అంటాడు, ఎందుకు? తృప్తి లేకపోతేనో అవన్నీ, నాకు ఇక్కడే ఉంది తృప్తి, నా అంత చక్రవర్తి ఎక్కడున్నాడు, నేను హాయిగా తృప్తిగా ఉన్నాను, కాబట్టి నాకు ఇంకేం కావాలి అంటాడు. అంతే, ఎంత హాయి చూడండి అందులో. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గోచీ పెట్టుకున్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడున్నాడన్నారు సన్యాసులు ఉద్దేశించి. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేస్తారు, మాకేం కావాలి, మాకేం అక్కర్లేదు అన్నారు, అన్నీ వదిలేసి నేను ఒక్కడనే ఉన్నానని హాయిగా కూర్చుంటాను, అందులో ఉంది ఐశ్వర్యం అంతా. సరే, కాబట్టి ఈ తృణావర్తోపాఖ్యానం మనకి ఇంతటి గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఇది అయిపోయిన తరువాత ఈ తృణావర్తోపాఖ్యానము పూర్తి అయి కథగా విన్నా మంచిదే, లేదు తృణావర్తోపాఖ్యానము పూర్తయిపోయి అందులో ఉన్న రహస్యము మీ మనసుని పట్టిందనుకోండి, మీకు ఒక పెద్ద సమస్యకి విరుగుడు దొరికిపోయినట్టే. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఈ తృణావర్తోపాఖ్యానంలో ఏం చెప్తున్నాం మనం? ఆ భగవంతుడి యొక్క నామము రూపము ఇక్కడ పట్టుకుంటే చాలు అని కదా చెప్తున్నాం. ఇది పరమాత్మ యొక్క సౌజన్యం అంటే. ఆయనకి ఏం అవసరం అండి? నిజంగా ఆయన ఓ పసిపిల్లవాళ్ళ ఈ భూమి మీద పాకి, ఓ పసిపిల్లవాళ్ళ ఆవులతో తిరిగి, ఇవన్నీ ఆయన చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. కానీ కృష్ణుడు ఉయ్యాలలో పడుకున్నాడు, కృష్ణుడిని ఉయ్యాలలు ఊపారు, ఇవన్నీ నేను అన్నాననుకోండి, మీ అందరూ ఎంతో సంతోషపడిపోయి నిజంగా కృష్ణుడు ఇక్కడ కనపడ్డాడండి, మాకు ఎంత సంతోషంగా ఉందో అంటారు. అది దానికి ధన్యత. అంటే ఇన్ని జన్మలలో జరగనిది ఇప్పుడు ఇక్కడ మనస్సు కృష్ణుణ్ణి పట్టుకుంది, పట్టుకోవడం చాలా ఉద్ధరించేస్తుంది. దానికోసం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి లీల చేశాడో చూడండి పరమాత్మ. బలరాముడు కృష్ణుడు కలిసి జానుభాగముల హస్తంబుల వీడ్వడనిడుచు దిగ్గన బోధురింతనంత అవ్వల పయ్యదలంది జవ్వాడుచు రాల క్రేపుల తోకలలిమి పట్టి విడువనీరకవాని వెనువెంట జరుగు దురప్ప రప్పంకములదుడు కడరజొత్తు ఎత్తి చన్నిచ్చుచో నిరుదశ పాలిండ్లు చేతుల పొడుకుచు చీపు కలుగు చేపు కలుగు దూ
దూటుదురు గృక్క గృక్కకు దూరమగుచు ఆడుదురు మృద్దు పల్కు లవ్యక్తములుగా కరములంఘ్రములు నల్లార్చి కదు కదలపుదురు రామకృష్ణులు శయి శవరతుల తగిలి. పరమాత్మ బలరాముడు వీళ్ళిద్దరికీ పాకడం వచ్చింది. భూమి మీద పాకుతున్నారు. పాకేటటువంటి పిల్లల దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. వాళ్ళు పాకేటప్పుడు ఇలా ఎత్తి పాకరు కదా, ఇలా పెట్టి పాకుతారు. భూమి మీద చూస్తూ పాకుతూ ఉంటారు. పాకుతుండగా వాళ్ళకి అట్నుంచి ఎవరో వచ్చి రెండు పాదాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పాకుతున్న వాళ్ళు పాకడం ఆపేసి గబుక్కుని చటుక్కుని కూర్చుంటారు. కూర్చుని ఇలా రెండు తల పైకెత్తి చూస్తారు. వాళ్ళకి పరిచయం ఉన్న ముఖమేననుకోండి, సంతోషంగా వాళ్లే ఇలా చేతులు ఇస్తారు ఎత్తుకోమని. ఒకవేళ వాళ్ళకి పరిచయం లేని ముఖం అనుకోండి, వాళ్ళు ఇలా చేతులు చాపారనుకోండి, కయ్యోమని ఏడుస్తారు అమ్మ రావాలని. ఎంతటి కృష్ణ పరమాత్మ, ఇవాళ ఆయన ఏమీ తెలియని వాళ్ళ పాకి యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడింది. నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మని గట్టిగా పట్టుకోవాలని కోరిక ఆయనకి. ఇంకా కొత్తగా అడుగులేయడం వచ్చింది ఆయనకి. అందుకనే అమ్మ దగ్గరికి పాకుతూ వెళ్ళి కూర్చుని లేవడానికి ప్రయత్నం. పిల్లలకి నడకొచ్చినప్పుడు లేస్తున్నప్పుడు చూడాలి వాళ్ళ చిత్రం. 80 ఏళ్ళు వచ్చిన వృద్ధుడు ఎలా లేస్తాడో అలా లేస్తారు. జాగ్రత్తగా ముందు పాదాల దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఇలా 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 పైకి తీసి మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఇలా ఒంగుని కొంచెం నడుము ఎత్తుతారు. ఒక్కొక్కసారి అలా ఉండగానే ఊగిపోయి డబ్బేళ్ళ కనబడిపోతారు. మళ్ళీ ఇలా చేతులు మెల్లగా తొడల మీదకి తెచ్చుకుని నడుము మీదకి లేచి ఇలా నిలబడతారు. నిలబడి బుడిబుడి అరుగులు తడబడే ముందు వాళ్ళకి ఎంత సంతోషమో మేము నిలబడిపోయామని. అమ్మ ఎదురుగుందా ఉందనుకోండి వాళ్ళకి, వాళ్ళకి ఇంకా కల్పవృక్షం ఉన్నట్టే. అమ్మ పమిట కొంగు గట్టిగా పట్టేసుకుని నోట్లో పెట్టేసుకుని అమ్మ కాళ్ళల్లో బుర్ర పెట్టేసి ఓ కూతలు కూసేసి ఆడేసుకుంటారు. అమ్మ ఎవరితోనో మాట్లాడ అబ్బా ఉండ్రా అంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ పమిట కొంగు ఎంత భద్రమైన వస్తువు పసిపిల్లవాడికి. అలా కృష్ణ పరమాత్మ వచ్చి యశోదాదేవి దగ్గర నిలబడి మెల్లిగా ఇలా చేతులేసి లేవలేక లేవలేక నిలబడిన వాళ్ళ ఇలా చేతులు చాపుతూ లేచి నిలబడి ఓ చిన్న పట్టుపంచ కట్టుకుని మెళ్ళో అమ్మేమో హారాలు వేసింది. లేచి నిలబడి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని అక్కడి నుంచి ఇంకా నిలబడదామని కాదు, బుడిబుడి అడుగులు ఇలా తడబడిపోతుంటాడు కదా, అది గట్టిగా పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట. ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు, అమ్మేమో ఊరే పమిట కొంగట్టుకుని ఉయ్యాలలోగడం ఏమిటే అని ఆ పిల్లాన్ని ఇలా లాగేదిట. ఇది మెల్లిమెల్లిగా ఈ అలవాటు ఎక్కడ వరకు వెళ్ళిందంటే, యశోదమ్మ చీర కొంగు పట్టుకోవడం పట్టుకునేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఊరే పట్టుకోక నేను పడిపోతాను నువ్వు పడిపోతాను గభాలను వెనక్కి తిరిగేటప్పటికీ కాళ్ళు తనుకుంటా పట్టుకోక అనేది అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడు. ఆవిడ ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది. అమ్మ పమిట కొంగులా మనకు ఆధారం ఏది, అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగి ఎందుకు ఏం దొరుకుతుందని చూశాడు. ఆవులు కనపడ్డాయి. ఆ వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నట్ట అనుకుని ఆక్కుంటూ ఆవు వెనకాతలకెళ్ళి ఆవులు ఏం అదృష్టం చేసుకున్నాయండి నిజంగా, దానికి పైగా తెల్లటి తోక నల్లటి కుచ్చు వేలాడుతుంటుంది. ఆ నల్లటి కుచ్చు అట్టుకుని జాగ్రత్తగా తోకట్టుకుని పైకి లేచేవట. తోక ఇలా మర్రి ఊడ వేళ్లాడినట్టు వేళ్లాడుతుంది. ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా, ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండను. ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకి వచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు. ఉరే 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 ఆవు తోకట్టుకు ఆడుతున్నావు, దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని చిన్ని కాళ్ళు పచ్చలైపోతాయిరా, నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యెత్తి చూసి ఆయన్ని కొట్టడమే. ఆయన ముఖం వంక చూసి ఆ బుగ్గలు చూసి ఓ దొంగ నవ్వు నవ్వేసేవాడు. ఆ నవ్వు చూసి ఆ వస్తున్న పళ్ళు చూసి ఆ ఎర్రటి నోరు చూసి ఆ నల్లటి కళ్ళు చూసి ఆ గిరజాల జుత్తు చూసి ఆ రెండు చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసేసి అమ్మ కంఠం కింద తల పెట్టేసి పక్కపక్క నవ్వేసి అమ్మ వంక ఇలా చూసి అమ్మ బుగ్గలు అట్టుకుంటే పొంగిపోయేది. అబ్బా నాకు ఇష్టయ్యా అని నానాల పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట. ఇవన్నీ దేనికోసం, ఇక్కడ మనకి నిలబడ్డం కోసం ఆయన చేసిన ప్రయత్నం. ఇలా అయితే వీళ్ళు బాగా నన్ను లోపల పెట్టుకుంటారని ఇంత అల్లరి చేశాడు ఆయన అని. అలా పరమాత్మ యశోదతో ఆడుకున్నాడు కృష్ణావతారంలో. ఎంత ధన్యురాలండి నిజంగా యశోద. ఇది చెప్తుంటే పరీక్షిత్
అయ్యయ్యో కాలం వెళ్ళిపోతోంది, వెనక మృత్యు వస్తోందని భయపడలేదట. అమ్మో భాగవతం విండమ పూర్తి అవ్వకుండా వెళ్ళిపోను కదా అని బెంగపెట్టుకున్నట్ట. ఇలా శుకుడు ఆగి ఊపిరి తీసుకుంటే ఆ చెప్పండి 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 అనేవట. తనకి మృత్యు భాగవతం పూర్తి అవ్వకుండా వచ్చేస్తుందేమోనని. అంటే కృష్ణ కథ ఎంత ఆనందంగా ఉండేదో ఆయనకి దశమస్కందం దగ్గరికి వచ్చేటప్పటికి. అలా ఆడుకుంటున్నటువంటి కృష్ణులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం గబుక్కుని లేచి నిలబడ్డాం, అడుగులు వేయడం వచ్చింది. తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంబాదుల్, తడవాడిరరులు భయమున్న తడవాడిరి వారి చూచి మునులను వేట్కన్ అంటారు పోతన గారు. తడవాడిరి బలకృష్ణులు లేచి బుడిబుడి అడుగులు వేస్తూ తూలిపోతూ పడిపోతూ ఇలా అడుగు తీసి అడుగు వేస్తూ పెద్ద నవ్వు నవ్వుతూ వాళ్ళు తడబడుతూ అడుగులు వేస్తుంటే తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్, లోకమునకంతటికీ నడత నేర్పేటటువంటి పరమాత్మ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు నందవ్రజంలో. ఏమాశ్చర్యం నిజంగా అని చెప్పి ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఓహోహో ఏం అదృష్టం రా, ఏ పరమాత్మకి హవిస్సులు ఇస్తున్నామో ఆయన బుడిబుడి నడకలు నడుస్తున్నాడు ప్రపంచంలో ఇవాళ అని దివ్య దృష్టితో చూసి వాళ్ళు సమాధిమగ్నులైపోయేవారట. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకి మరణకాలము దగ్గరికి వచ్చి వాళ్ళ అడుగులు తడబడడం మొదలెట్టేటే. అలాంటి తడబడుతున్నటువంటి అడుగులతో నడకలు నేర్చుకున్నట్ట. అమ్మ యశోద పోతున్నే లేకలేక పుట్టిన పిల్లాడు, అందులో మహాందగాడు. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి స్నానం చేసేసి పెద్ద జుత్తు ఉంగరాల ఉంగరాల జుత్తు, ఆ ఉంగరాల జుత్తు అంతా కూర్చోపెట్టుకుని అందులో ఏమిటో తెలుసా అండి, కథలంటే ఎంత ఇష్టమో కృష్ణ పరమాత్మకి. కృష్ణకర్ణామృతంలో చెప్తారు లీలాశుకుల వారు, కూర్చోపెట్టుకుని ఆఖరికి ఉయ్యాల ఊపేటప్పుడు పడుకునేటప్పుడు కూడా మా అమ్మ కచ్చప్పమ్మ పడుకుంటానమ్మా కచ్చప్పమ్మ పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోపెట్టి ఉయ్యాలా ఊపుతో పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు ఓ, ఆయనకి నలుగురు కుమారులు ఓ, పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు ఓ అని ఇలా కళ్ళు పడుతుండేవి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు ఓ ఓ అన్నప్పుడల్లా గుర్తెట్టుకోండి కృష్ణుడు అంటున్నాడు ఓ అని. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాలలోంచి లేచి లక్ష్మణ ఆయన పట్రధనస్సు అన్నట్టు. ఎక్కడికి పోతుంది తత్వం, కిందటి జన్మలో రాముడు ఆయనే. అందుకని ఉలిక్కి పడింది యశోద, ఏమిటి వీడికి ఈ కథ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ధనస్సు పట్టడం అంటాడేమిటని. వెంటనే విష్ణుమాయ కమ్మించేసి అమ్మ దగ్గర దొంగ నవ్వు నవ్వేసి మళ్ళీ పడుకునేవాడు. ఓహో ఇది రామావతారం కదా అనుకునేవట. అలా ఆ కథలు వింటుండేవాడు. ఆవిడ చక్కగా ఓ చిన్న కొప్పు ఒకటి వేసి అదంతా ఇలా పక్కలకి దువ్వేసి ఓ చిన్న తాడు కట్టి దానికి ఇప్పుడైతే ఏదో చిన్న పువ్వు పెడతారు అప్పుడు చక్కగా ముత్యాల దండొకటి చుట్టి మెడలో ఒక మంచి హారం వేసి దానికి ఒక నీల పతకం వేసి ఓ పట్టు చిన్న తువ్వాలు తీసుకొచ్చి చక్కగా ఉత్తరీయం కట్టి దానికి కుర్చీళ్లు పెట్టి గోచీ పోసి కట్టేసి కాళ్ళకి కంకణాలు పెట్టి ఆ మంజీరములు మోగుతుంటే కృష్ణుణ్ణి విడిచిపెట్టి నాన్న ఆడుకో అని ఓ చిన్న వేణువిస్తే ఆ వేణువు ఊదుకుంటూ తిరుగుతుండేవాడు ఇంట్లో అంతా. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. పోతనగారు ఎంత దర్శనం చేశారో తెలుసా అండి, శివరాత్రికి ముందు రోజు మనం ఈ పద్యాలు వినగలగడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం, నేనేం కావాలని తేలేదు అవే వచ్చాయి. చూడండి, కనుగుననంటిన ధరణి పరాగంబు పూసిన నిధిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగడ సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘన నీల రత్నం బుకమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వీరులేమి తెలియవెలయునట్లు. పోతనగారంటారు మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటి నిండా భస్మ అలుదుకున్న శంకరుడు కనపడుతున్నాడు, బాలశంకరుడు.
ఆయన మెడలో ఒక చిన్న హారం వేసుకుని దానికి మధ్యలో నీలపతకం ఉంటే ఆ పతకము కాంతి కంఠం మీద కొడుతుంటే గరళాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనబడుతున్నాడు. అమ్మ కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు చూస్తుంటే నాకు కపర్దీ అని పెద్ద జటాజూటం ఉండి అందులో గంగమ్మని ధరించి చంద్రరేఖని పెట్టుకున్నటువంటి శంకరుడు దర్శనం అవుతున్నాడు. ఆ మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పావులు ధరించినటువంటి శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి, పోయిపోతానా, కృష్ణుడు శివుడు అని రెండు లేరయ్యా అని నాకు పాఠం చెప్పినట్టు కృష్ణుడు శివుడు అని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా అన్నట్టుగా కనపడ్డాడు అని పోతన గారు పద్యం రాసుకున్నారు. ఎంత శివకేశవ అభేదాన్ని పాటించి ధన్యుడైపోయాడో చూడండి మహానుభావుడు. అందుచేత అటువంటి దర్శనం పోతనగారు చేసి అంటారు, ఆ యశోద ఇంట్లో ఒక గమ్మత్త. నిజంగా పోతనగారి భాగవతం చదవాలండి, పోతన భాగవతం, కృష్ణకరణామృతం. ఎప్పుడైనా కృష్ణకరణామృతం చెప్పి అదృష్టాన్ని ఈశ్వరుడిస్తే ఆనాడు కుదురుగాని కృష్ణలీలలు అందులో ఎలా అనుభవించాడో లీలాశకుడు. సరే ఒకనాడు నిజంగా పోతనగారి పద్యాలు చదువుతుంటే ఓ పద్యం చదివేసి ఏదో పటికి వెళ్ళని తినేసినట్టు అలా మనసులో ఏదో ఆనందం కలుగుతుంటే, ఏదో ఉద్విగ్నతతో ఉంటే ఫోను మోగితే మండిపోతుంది. అందుకని చప్పుడు చేయకుండుమని జంకెయునర్చిన నలిగిపోవగా అప్పుడు బారసాచితన ఎర్మిలి విందులు వచ్చిరంచు నవ్వొప్పగ జీరు తల్లి దశ కొత్తిలి కృష్ణుడు రంతు సేయుచున్ ఎప్పటి వచ్చి చంగుడుచు నింపుల ఎన్మల గంట మ్రోయగన్. ఆవిడ చక్కటి వడ్డాణం ఒకటి పెట్టి ఆ వడ్డాణానికి చిన్ని గంట కట్టింది. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆవు మెళ్ళో గంట కట్టినట్టు టాంగ్ 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 మన చిన్ని గంట ఒకటి మోగుతుండేది. ఎందుకని కొత్తగా వచ్చిన అడుగులు కదా, అడుగులు వేసుకుని ఎడుతుంటే ఇటు పక్కన చిన్న గంట అది టింగ్ టింగ్ అంటుండేది. అమ్మకి సంతోషం, వీడు బలేరా గంటలు మోగించుకుంటూ తిరుగుతున్నాడు అనుకునేది. ఒక రోజున అమ్మ ఏదో పనిలో ఉంది, మంచి పనిలో ఉండగా గబగబా వచ్చి ఏదో ఆ కొండ ఏదో కింద పడేశాడు. కింద పడేస్తే కోపం వచ్చింది. కోపం వచ్చి చప్పుడు చేయకుండుమని జంకెయనొచ్చిన అలిగిపోవగా ఆ భుజం గట్టిగా పట్టుకుంది. బుద్ధుందా లేదా నీకు, ఎన్ని మాటలు చెప్పాను, గబగబా పరిగెత్తుకు వచ్చేస్తావు, తగుదునమ్మా అని ఆ కుండలు అవి ముట్టుకుంటావు. చూడేలా పడిపోయింది, నిన్ను రా అసలు కొట్టేద్దాం అనుకుంటాను కానీ చెయ్యి రావట్లేదు, నిన్ను చిత్త కొట్టేయాలి రే, పిక్క తిప్పేస్తా అని ఇలా అంటోంది కానీ ఏమీ చేయలేదు. ఎంత చిత్రం అంటే అది ఆ హనుమాచార్యుల వారు పరవశించిపోతారు. ఏమిటండి ఆ కీర్తన, ఆ అమ్మవారి ఆ కన్నుల చివర జలధి కన్యా పాంగలలితే క్షణములోన కలసి వెలుగుచునున్న తజ్జలంబితడు జలజాసొనుని వదన జలది మధ్యమునందు అలరు వెలువడిన పరమామృతంబితడు ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల లోకములతోత పొలయువాడితడు అంటారు కదండి, అదే కదా. అలా ఆయన మహానుభావుడు అమృత స్వరూపం, అమృత భాండమైన ఈ లోకములంతటా నిండి ఉన్నవాడు. ఇవాళ ఏమీ తెలియని గొల్లపిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు. ఎంత కొట్టేస్తాను ఎంత తిట్టేస్తానంటే మాత్రం చేతులు వస్తాయా, 33 కోట్ల మంది దేవతలు దీనికే ముక్కున వేలేసుకుంటున్నారు ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతూ. ఏమదృష్టం అసలు యశోదని, చెయ్యి పట్టుకుని ఇవ్వరే నీ పిక్క తిట్టేస్తానని ఆ తొడ దగ్గర ఇలా చెయ్యి పెట్టేటప్పటికే ఆ మెత్తకి అమ్మా అని ఇలా పెట్టేవాడు మొహం. అనేటప్పటికి ఆ మొహం చూసి ఆ ఎరుపెక్కిపోయిన బుగ్గలు చూసి ఆ వస్తున్న రెండు పైన రెండు పళ్ళు కిందో రెండు పళ్ళు ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి ఈ మాట మళ్ళీ దగ్గరికి రా నీ పని చెప్తాను అనేది. అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది. ఎలా ప్రవర్తించేవాడంటేట అమ్మ ఇలా దెబ్బలాడగానే చప్పుడు చేయకుండుమని జంకెయునర్చిన అలిగిపోవగా టింగ్ 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 అని గంట మోగుతూ ఫైర్ ఇంజన్ లాగా గంభీరంగా అడుగులేసేసుకుంటూ కోపం అనమాట అదంతా ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకుని గబగబా వెళ్ళిపోయి నేను ఆడుకోను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరికి రాను, నేను ఇలాగే కూర్చుంటాను అని గొంతు కూర్చుని ఇలా కూర్చునేవాడు. కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడో చూస్తానని చెప్పి తన పని తను చేసుకుంటున్నట్టుగా ఇలా చూస్తుండేది. ఇలా కూర్చుని నన్ను పట్టించుకోవట్లేదని కోపం వచ్చేసి అని ఇంకా ఏడి చేయడానికి డొక్కలు ఎగరేసేస్తుండేవాట. ఆ బుగ్గలు అదిరిపోతా అమ్మ చూసి లేక లేక పుట్టినవాడు చూడు ఎంత కోపం వచ్చేసిందో ఈ మాట అన్నందుకు వెళ్ళిపోయి ఇలా ఓ మూల కూర్చుని ఇలా మూతి మీద వేలేసేసుకుని అంటున్నాడు అని
పుట్టిన ఏం చూడనట్టుగా ఎంత వర్ణన చేశారండి. ఇలా వెనక్కి తిరిగి కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడనట్టుగా పుట్టిన కాసేపు అలా ఏదో తిరిగినట్టు తిరిగి ఇలా డబ్బా తీసి ఎడీనా చిన్ని కిట్టయ్యా అని డబ్బా అక్కడ పెట్టేసి పుట్టినే కావాలని అక్కడ ఉన్నటువంటి ఓ చిన్న ఏదో ఓ చీర ఆరేసి ఉంటే చీర పక్కకి తీసి ఏడబ్బా నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కన్న తండ్రికి నా మీద కోపం రాదే, నేను పిలవగానే వచ్చేస్తాడే, అమ్మంటే వాడికి ఎంత ఇష్టమో, నేను ఏమన్నా పట్టించుకోడు, నానా కన్నయ్యా అన్నానంటే చాలు ఎక్కడున్నా పరిగెత్తుకు వచ్చేస్తాడు నా తండ్రి, చూడు నేను ఎలా పిలుస్తానో నా చిన్ని నాన్నని అని కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి పోతన గారు వర్ణిస్తారు. అప్పుడు బారసాచితమయర్మిలి పరమ ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి వచ్చేస్తున్నాడు 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 చిన్ని కిట్టయ్య వచ్చేస్తున్నాడు చిన్ని కిట్టయ్య వచ్చేస్తున్నాడు అనేటప్పటికి ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయి తీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తుకుంటూ టింగ్ 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 వినపడిపోతుంది వచ్చేస్తున్నాడని వచ్చేసి అమ్మ రెండు చేతుల్లో పడిపోయి అమ్మ వచ్చేసానమ్మా నీ కన్నా ఆయన వచ్చేసాననేవాట అనేటప్పటికి నాకు తెలిసిన నాను వచ్చేస్తామని పొంగిపోయి ఆనందంలో పాలు చేపుకొచ్చేసి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు ఇచ్చేసేది. ఏమీ తెలియని వాళ్ళ పాలు తాగేసి అమ్మ వంక ఇలా ఓ దొంగ చూపు చూసేసి సంతోషపడిపోయి టింగ్ టింగ్ అని గంట కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయేవాడు. నిజంగా పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారని మహానుభావుడు ఎన్ని పద్యాలు రాశారు అలాంటివైనా నిజంగా తరించిపోయారు పోతన గారు. ఆ పోతన గారిని మరిచిపోవడం కనీసం ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సెంటర్లో పోతన గారి విగ్రహం లేకపోవడం, పోతన గారికి ఒక ఫోటో లేకపోవడం, పిల్లలకి పోతన గారు రాయినా అని చెప్పడానికి ఇళ్లలో ఫోటోలు లేని దరిద్రానికి తెలుగు జాతి జగజారిపోవడం మన దౌర్భాగ్యం. అంతటి మహానుభావుడైన అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించిన వాడు అమ్మని మభ్యపెట్టి వల్లవ గృహనవని తములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిన్ తల్లి గదిచి చిట్టాడుచు అల్లనచను బొవ్వ పెట్టు అవ్వాయనుచున్ అందరిళ్లలోకి వెళ్ళిపోయేవట. ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా, అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్ని తినేసేవాడు. తినేసి ఆయనది ఏ సామాన్యమైన బజ్జు అండి, అందులో అన్ని లోకాలు ఉన్నాయి. అమ్మ నమ్మకుండా ఉండాలని మూతంతా తుడిచేసుకునేవట బయటే. శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గుప్చెప్పు చెప్పకండి అనేవాడు అని ఆకులకి అలమలకి తుడిచేసేవాడు, ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని. రాసేసి ఇంట్లోకి వస్తూనే ఒంటి ఒంటి తలుపులు అవన్నీ మధ్యలో ఇలా అడ్డంగా ఉండి ఆ తలుపు ఇలా తోస్తా అమ్మ ఆకలేసేస్తోందమ్మా బువ్వ పెట్టమ్మా అమ్మ నాకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. అమ్మ అనుకునేది పాపం ఎంత ఆకలిస్తుందో, ఇందాక ఎప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు చెప్పి దానన్న బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు వండాను నీ కోసం చక్కెర పొంగలు వండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాననేవాడు. మళ్ళీ ఇదోటి లంచం ఓ కథ ఏదో అప్పుడు స్వామి మత్స్యావతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి ఏ గొల్ల కాంతలో వచ్చి చూసేశారేమో అని ఆవిడికి బెంగ ఆఖరణం ముద్దిలా ఉప్పు తీసేసి ఇరుగు దిష్టి పొరుగు దృష్టి వాళ్ళ దృష్టి వీళ్ళ దృష్టి అన్ని పటాపంచలు అయిపోవాలని తీసుకెళ్లి వీధిలో పారేసి నాన్న మూతి కడిగేసుకొని మూతి కడిగేసి కాసేపు బొజ్జ పైకొచ్చింది దృష్టి తగులుతుంది అందుకని చెప్పి పై వరకు కట్టేసుకుని పడుకో కాసేపు అని పడుకోబెట్టేసి ఏం చేసి వచ్చాడు ఊళ్ళో వెనలని తినేసి వచ్చాడు. ఈ పిచ్చి తల్లి అనుకునేది పాపం నేను పెట్టిన పువ్వే తిన్నాడు బొజ్జ పైకొచ్చిందని దృష్టి తగిలేస్తుంది అనుకునేది ఈవిడే. ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుంది. అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికీ పడుకోమంది కదా లోపల ఈ అని రెండు రెండు అని ఆవిడకి ఏం తెలిసి ఎందుకు వచ్చారో రండి కూర్చోండి అంత అమ్మలక్కాలని అని తను కూడా కూర్చుంది. కూర్చుంటే ఆయన వచ్చి చక్కగా కృష్ణ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడు ఓ అమాయకత్వం ఒకటి అమ్మ పవిటి కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకు చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. మీరు చూద్దరుగా నేను అబద్ధం చెప్పట్లేదు పద్యాలు చూద్దరు కానీ మీరు అలా పడుకుంటే అదో సంతోషం కొడుకు ఒళ్ళో పడుకున్నాడని సంతోషంగా వచ్చిన వాళ్ళందరినీ ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని అడిగింది. ఇంకా కంప్లైంట్ సెల్ మొదలు గ్రీవెన్స్ సెల్. ఈవిడికి ఆ సంగతి తెలియదు పాపం ఈయన ఏ ఇంట్లో తిన్నా వెన్న నెయ్యి తింటాడు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఒక రహస్యం చెప్పేసి
ఆ చోరలీల గురించి ఆ వర్ణన చేస్తాను. ఆ వర్ణన చేస్తానంటే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, కృష్ణుడు ఎప్పుడు తిన్న వెన్న తింటాడు. ఎందుకు తింటాడు మీరు ఆలోచించండి. ఏం వాళ్ళ ఇళ్లలో ఎక్కడ జంతికిలో చెగోడీలో అలాంటివి ఏమి ఉండవా కజ్జికాయలోను? అంటే వెన్నే తినడానికి ఒక కారణం ఉంది. వెన్న అనగా ఏమి అంటే, మొదట మీ అంత మీరుగా చేసుకోవలసినటువంటి ప్రయత్నంతో ఏర్పడేటటువంటి మనస్సు నిర్మలమైన మనస్సు. ఈ నిర్మలత్వం ఎవ్వరూ తేలేరు. మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుణ్ణి మనస్సుకి ఆలంబనమిచ్చి రాగద్వేషాలకు అతీతంగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుని పాలకుండ అని పిలుస్తారు. ఆయన మనస్సు పాలకుండండి అంటారు. నిర్మలమైన మనస్సే పాలు. ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సు అలా నిలబడుతుంది. నిలబడ్డంలో ఇప్పుడు దీనికి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి, అది పొంగిపోవడం మొదలెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణము, ఎంతో సంతోషమైనటువంటి పూజ చేయడం మొదలు పెడతారు. పూజ ఎప్పుడూ బర్డెన్ కాకూడదు. పూజ చేస్తుంటే దానికి పొంగు రావాలి. అబ్బా మళ్ళీ చెయ్యాలి మళ్ళీ చెయ్యాలనిపించాలి తప్ప భగవంతుడి కోసం ఏదైనా వదిలేస్తాననే అంత పూనికి రావాలి. అలా ఉండాలి పూజ అంటే. మీరు చూడండి, వెంకటాచల సుప్రభాతంలో ఒక మాట ఉంటుంది, తద్గో పురాగ్రశిఖరాన్ని నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటాచలంలో తెల్లవారుజామున ఏ 4 గంటలు 3 గంటల సమయంలో ఆ ఫ్లడ్ లైట్ల కాంతిలో స్వామివారి బంగారు విమానం పసుపచ్చటి రంగులో మిర్రిసిపోతుంటుంది. మీరు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళడానికి మెట్లెక్కి కుడిపక్కకి తిరుగుతున్న దగ్గర నిలబడి ఆ లోపలికి చూస్తే స్వామివారి పచ్చటి విమానం మంచులో మిర్రిసిపోతూ కనపడుతుంటుంది. పొద్దున్నే దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొస్తాడట. చతుర్ముఖ బ్రహ్మగారు సుప్రభాతంలో స్వామి కాళ్ళు కడుగుతారు. అది బ్రహ్మతీర్థం అని సుప్రభాతం టికెట్ హోల్డర్లకు ఇస్తారు. అప్పుడు దేవతలందరికీ దర్శనం ఇప్పిస్తాడు ఇంద్రుడు. వెళ్ళి చూసి రండిరా అంటాడు. యోషా గణైన విరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషాహ. కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు అందులో. తంత్రీ ప్రకర్షమధురస్వనజా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమద్గ్రమ సకృత్కర చారు రమ్యం. నారదాది మహర్షులు వచ్చి కీర్తనలు చేస్తుంటారు. ఈ దేవతలందరూ లోపలికెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చాక ఇంద్రుడు ఒక్కొక్కడిని పిలుస్తాట. రండి 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 రండి, టైం అవుతోంది, ఎవడి స్టేజ్లోకి వాడు వెళ్ళాలి, పదండి పదండి అంటట. అంటే ఇప్పటి వరకు ఇంద్రుడి దగ్గర ఇలా అనకవుగా ఉన్న వాళ్ళు అంటారట, వెళవా నేను రా అవతలకి, నేను రావు అంట. ఏమిట్రా రాను రాను అంటున్నావు? దేవలోకంలో పోస్ట్ అది పోతుంది తెలుసా? కంకణం వేయించుకోకుండా రోజు దర్శనం ఇప్పిస్తున్నాను, పోస్ట్లో ఉన్నావు కాబట్టి రా అంటట. అంటే వాళ్ళు అంటారట, వెళవా ఎవడగల నీ పోస్టు, తీసేస్తే తీసే, ఇదిగో ఇప్పుడే విఆర్ఎస్కి అప్లికేషన్ ఇచ్చేసాను, యాక్సెప్ట్ చేసాయి, గొడవ వదిలిపోతున్నాయి, నాకు ఆ పెన్షన్ బెనిఫిట్ కూడా అక్కర్లా, దేవేంద్ర సహాయ నిధికి రాసేశాను, నువ్వు తీసేసుకో, ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే నీ ప్రజలకి పనిచేసుకో, దేవతలకి నాకు అక్కర్లా రూపాయి, నేనేం చేస్తానో తెలుసా, ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నించుంటాను, నువ్వు దర్శనం చేయించకపోతే నాకేమిపోతుంది, ఇక్కడ నించుని అదిగో తగ్గో పురాగ్రశిఖరాన్ని నిరీక్షమాణాహ ఆ పశు పచ్చటి స్వామివారి ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ నిలబడిపోతాను, చాలు నాకు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాహ, నాకు అక్కర్లేదు ఆ స్వర్గం, నేను రాను ఊర్ధ్వలోకాలకంటారట. మహాపుణ్యం చేసిన వాళ్ళని వెంకటాచలం నుంచి తీసుకెడుతుంటే నాకు అక్కర్లేదండి ఆ స్వర్గం, ఇక్కడ నిలబడి మేము ఆ గోపురం చూస్తూ నిలబడతాను చాలంటారట. అలా అంటున్నారయ్యా వెంకటాచలపతి, చూసావా నీ దర్శనానికి ఎంత మక్కువతో ఉన్నారో నీ భక్తులు, లేచిరా లేచిరా అని పిలుస్తారు. నిజంగా ఏమి సుప్రభాతం, ఏమి వెంకటాచలం, ఏమి దర్శనం మహానుభావుడిది. సరే, అందుచేత ఆ స్వామిని అక్కడ ఆ రకంగా ఆయన వెన్న తినడము అన్నదాని వెనకాతల ఉన్న రహస్యం, మీరు నిర్మలమైన మనస్సుతో సర్వకాలములయందు భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి స్థితితో పూజ చేస్తే ఆ పూజ చేస్తున్నప్పుడు మనస్సు రమించిపోతూ ఇంకొక పావుగంట చేద్దాం ఇంకొక అరగంట చేద్దామని మీకు అనిపించింది అనుకోండి, అది పూజ. పూజ యందు ఉత్సాహం ఉండాలి. అలా పూజ చేస్తే
దాని చేత భక్తి ఏర్పడి, భక్తి చేత చేసిన కర్మ వలన మనస్సు శుద్ధి ఏర్పడి, ఈ శుద్ధి వలన వైరాగ్య భావన కలిగి ఈ సంబంధాలన్నీ కృతకాలు. ప్రధాన సంబంధం ఈశ్వరుడితోని వైరాగ్యం వస్తే ఈ వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రము మీద నిర్మలమైనటువంటి మనస్సనబడిన పాలు కాగాలి. ఇది సిమ్లో స్టవ్ పెట్టి కాల్చడం లాంటిది. ఇప్పుడు ఈ పాలు ఎర్రటి త్వరకతో తోడుకుంటాయి, తోడుకున్న ఇప్పుడు ఈ పాలు చక్క ఎర్రటి మీగడ త్వరక కట్టాయి, కమ్మటి పాలు కాగి ఉన్నాయి. దీనివల్ల నిర్మలమైన మనస్సనబడిన పాలు ఈశ్వర కైంకర్యము వలన, భక్తి వలన వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాలి కమ్మటి పాలు వచ్చాయి. కానీ పాలు పెరుగవాలి. మీరు చెక్ బుక్ కట్టుకొట్టి అందులో పెడితే విరిగిపోతాయి. ఏం పెట్టాలి? ఇంకొకటి పెరుగుగా మార్చదు, పెరుగే పెరుగుగా మారుస్తుంది. ఇతపూర్వం తాను ఈశ్వరుని యొక్క గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవడనుభవించాడో వాడే వచ్చి మళ్ళీ ఆ మాట చెప్పాలి, పెరుగు పెరుగులు వెయ్యాలి పాలల్లో. గురువు యొక్క ఉపదేశం వినాలి. గురువుపదేశం వింటే ఆ పెరుగు పాలల్లోకి వచ్చి పడి తోడుకుంటుంది. పెరుగు వేసిన తర్వాత మీరు ఆ పాలు తోడుకున్నాయో లేదో అని అస్తమానం ఇలా ఇలా అన్నారనుకోండి, తోడుకో. గురూపదేశం విన్న తర్వాత గురువు గారి ఉపదేశం ఎలా ఉంటుందంటే, ఒకసారి దూడ వచ్చి ఆవు పొదుగులో ఇలా నోరు పెట్టి ఇలా ఇలా అందనుకోండి, అంతే. ఇలా అనగానే ఆవు పాలు వదిలేస్తుంది శిరంలోంచి. వదిలిపెట్టేసిన తర్వాత మీరు కింద కుండ పెట్టడం మరిచిపోయి ఇలా ఇలా శిరాలను అంటున్నారు అనుకోండి, అంటుంటే మీరు కింద కుండ పెట్టారా లేదా ఆవుకు అనవసరం, ఆ పాలు నేలపాలు అయిపోతాయి, అంతే, కారిపోతాయి. వదిలిన తర్వాత ఇంకా వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు. ఒకసారి వచ్చి కాళ్ళ మీద పడి, గురువుగారు మాకు ఇది చెప్పండి అని అడిగినటువంటి శిష్యుడి ఆర్తి చూసి చెప్పకుండా ఉండలేక మేఘము వర్షించినట్టు ఆవు పాలను వదిలినట్టు గురువు చెప్పడం మొదలు పెట్టేస్తాడు. మొదలు పెట్టేస్తే ఆపడం కష్టం, గురువుకి వెనక్కి తీయలేడు, రమించిపోతుంటాడు అందులో. అలా రమించిపోతున్నటువంటి గురూపదేశాన్ని కదలనికుండలా పట్టాలి. పడితే ఈ పెరుగులోక పెరుగు పడాలి, పడితే తోడుకుంటుంది పెడుగు. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అది పరంపరాగతంగా పెడుతుంది గురు పరంపర. గురువు వెనక గురువు తయారవుతాడు, అలా తోడుకుంటుంది ఇప్పుడు ఈ పెరుగు. తోడుకున్న పెరుగు బాగా గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక పని చెయ్యాలి. ఇతపూర్వం గురువులు చెప్పినటువంటి మాటల్ని ఈ చెవితో విని ఈ చెవితో వదలడం కాకుండా వారు చెప్పినటువంటి మాటల్ని లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననం అనేటటువంటి కవ్వము. ఇది తిరుగుతుంటే ఈ పెరుగు చిలుకుతుంది. ఇదే యోషా గణీన వరదగ్ని మధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషాహ. ఐ సుప్రభాతానికి కాదు లొంగేదైన లేచి వచ్చేది. దేనికి లొంగుతాడో తెలుసా అండి? ఇక్కడొస్తున్న చప్పుడికి లేస్తాడు. గురువుల వలన తాను విన్న విషయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఇక్కడ మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఎలా లేచి వస్తాడు అంటే, ఆ లేచి వచ్చేటప్పుడు అసలు నేను ఇలా రావచ్చా అన్నది కూడా మర్చిపోతాడు. మర్చిపోయి లక్ష్మీ మహీత నిరూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం అటువంటి పాదాలతో రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకొని పడుకున్నప్పుడు ఆవిడ యొక్క స్తనముల మీద ఉన్న కస్తూరి తన ఒంటి మీద అంటుకుని ఉండగా, అయ్యో నేను ఇలా రాకూడదన్నది కూడా మరిచిపోయి ఉత్తరీయం కప్పుకోవడం మరిచిపోయి వచ్చేస్తాడు. భక్త పరాధీనుడైపోతాడు. ఇలా రావడానికే సుప్రభాతం పూర్తవగానే మనం ఒక శ్లోకం చెప్తుంటాం, ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. దాంతోనే ప్రారంభం అవుతుంది స్వామి దర్శనం యథార్థానికి మంగళం. ఆ శ్లోకంలో విజయీ భవ వెంకట శైలపతే. అప్పుడు పొంగిపోయి భక్తుడు కోరిక అడగడు, స్వామి నీకు విజయముగుగాక అంటాడు. అలా ఈశ్వరుణ్ణి చూసి పొంగిపోయేటటువంటి హృదయం ఏర్పడుతుంది. ఇది మననం అనేటటువంటి కవ్వంతో చిలుకుతారు. చిలికితే ఇప్పుడు ఏమైంది, ఈ లోపల నుంచి వెన్న పైకి వస్తుంది, తేలుతుంది పైకి. ఈ వెన్నకి రెండు లక్షణాలు ఉంటాయి. ఈ వెన్న అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది, నీటిలో కానీ మజ్జిగిలో కానీ వేస్తే తేలుతుంది. ఈశ్వరుణ్ నుంచి దూరం అవ్వాలంటే తన రూపమే నాశనం అయిపోతుంది, ఉండలేడు ఇంకా.
భగవత్ సంబంధమైన జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్నా పైకి కనపడని నెయ్యి ఇప్పుడు పైకి వస్తుంది. చిట్ట చివరి దశ. నెయ్యి ఎక్కడుంది? పాలలో ఉంది. పాలని నెయ్యిగా మీరు తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. నేతిని పాలు చెయ్యండి. ఇక అవదు. ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకా తాను వెనక్కి వెళ్ళడిగ తాను ప్రారంభం అయిపోయేంత వరకు శరీరంలో ఉండి, ఇది సంకెళ్ళు వసుదేవుడు తగిలించుకోవడం, శరీరము పడిపోతుండగా సంతోషంగా అమ్మయ్యా వదిలిపెట్టేశానని, అందుకే రమణులకి చిట్ట చివరిలో అనారోగ్యం వస్తే గుడారమునందున్న ఏనుగు అనేవారు. ఎంత తొందరగా వదిలేద్దామని కుళ్ళి అయిపోయిన కొబ్బరికాయ పెంకు నుదిలినట్టు విడివడి ఉంటాడు లోపల. ఇది పడిపోతుంటే అమ్మయ్యా నాకు అవధులు తొలగిపోయాయని అనంతమైన బ్రహ్మమునందు కలుస్తాడు. ఇటువంటి వెన్న అపారమైన ప్రేమ ఏది ఉన్నదో ఈ ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్న నెయ్యి కాదు. ఇంకా ఇది కరగాలి. అంటే బుకిష్ నాలెడ్జ్ అంటారు. నేను లోపల ఉన్నది, ఈ నేను ఆత్మ, నాలాంటి వాడు ఏదో ఓ మాట చెప్పాడు అనుకోండి నేను ఆత్మజ్ఞానిని అయిపోయినట్టే దాని అర్థం. ఇది అపరోక్షానుభూతి కింద మారాలి, ఆత్మ దర్శనం అవ్వాలి. ఈ దర్శనం అవ్వడానికి నిధిధ్యాసనములోనికి వెళ్ళాలి. అత్యంత ప్రశాంతమైన ప్రదేశమునందు కూర్చుని ఈ వెన్న మళ్ళీ ఎందుకు పనికొస్తుంది అంటే ఎవ్వరికీ పనికిరాదు ఈ లోపలి వెన్న, ఇది ఈశ్వరుడికే పనికొస్తుంది. ఈ తలంపుల్ని పట్టుకెళ్ళి 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడమో ఇన్సెంటివ్ ఇవ్వడమో ప్రమోషన్ ఇవ్వడమో ఎవడం ఇవ్వడు. పైగా ఒక స్థితిలో ఏమైపోతుందో తెలుసా అండి, లోకానికి పనికిరాని వాడిగా కనపడతాడు. ఆయనకి ఏం అక్కర్లేదండి, ఏమిటో ఎప్పుడు ఏదో తలుచుకుంటూ సంతోషపడిపోతూ అలా కూర్చుంటాడండి అంటారు. కానీ ఇప్పుడు ఈ వెన్న ఒక్క ఈశ్వరుడే తింటాడు, అంగులు తినలేరు తండ్రి. ఇక్కడకొచ్చి తినడమే గోపకాంతల ఇళ్లల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడము. అప్పుడు ఆ భక్తి ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది. అది నెయ్యి. ఈ నెయ్యి యజ్ఞమునందు పడుతుంది, అంటే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమునకు పొందుతాడు. ఇది కృష్ణుడు వెన్న తినడం అంటే. అంతేకాని చేతకాక పని లేక అవతారాన్ని స్వీకరించి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఆంతరమునందు విచారణ చెయ్యాలి, ఎందుకు వెన్న తిన్నాడు. దీన్ని నవనీత చోరత్వము అంటారు. అందుకే కృష్ణావతార ఘట్టంలో నేను అసలు మర్చిపోయాను, లేకపోతే గోపాలకృష్ణ గారికి చెప్పుండుండేవాడిని, ఇవాళ వెన్న ప్రసాదం పచ్చిపెట్టండి ఏం చెప్పుండుండేవాడిని. అందుకని చెప్పి అసలు ఆ వెన్న ప్రసాదంగా స్వీకరించడం వెనకాతలు ఉన్న రహస్యం అది. ఇప్పుడు మీరు వినండి, చాలా అందంగా ఉంటాయి పైకి. మీరు విన్నంత మాత్రం చేత చాలా హాయిగా నవ్వేసుకుంటూ విన్నా సరే మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి ఆ లీలలు. ఒకవేళ మీరు హాయిగా నవ్వుకుంటూ మళ్ళీ లోపల గంభీరమైన రహస్యాన్ని తెలుసుకుంటే ఇంకా ఉద్ధరించేస్తుంది ఆ లీల. కాబట్టి చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఎక్కడికి? ఇతపూర్వం యశోద కూర్చుంటే చక్క అమ్మ పెట్టిన అన్నం అంతా తినేసి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మ పవిటి కొంగు వేలుగు చుట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళ వంక అమ్మ వంక వచ్చిన వాళ్ళ వంక అమ్మ వంక చూస్తున్న కృష్ణుడు పడుకున్న యశోద దగ్గరికి రండి. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఒక ఆవిడంది, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఒక ఆవిడంది, అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయి మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట తల్లి పాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వేళ్లకి దక్కకుండా దూడలు వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మెక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణా దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు ఆ చెట్లెక్కి మాకు దొరకడం. కాబట్టి బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది అది పెద్ద విశేషం, దీని గురించి వివరణ అక్కర్లేదు. మీరు విన్నవాళ్ళే ఇతపూర్వం చాలా మంది. మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం, నా కొడుకే నాకు కొడుకు, నా కూతురే నాకు కూతురు, ఈ భావన మనకుంటుంది. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి నాకేం కావాలి, వాళ్ళ నాయనగారు చూసుకోవాలనుకుంటాను.
ఈశ్వరుడు ఆయన జగద్భర్త, ఈ లోకమంతటికి ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలంటే ఉపనిషత్తులు, వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు. ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు, అందుకని దూడలు వదిలాడు. ఒకటి, రెండు, ఆవుదూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు, మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి, ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటుంటాయి ఆ తల్లుల వంక చూసి. వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి, అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని. దీనికో కట్టు దానికో కట్టు, పాపం అది ఊడదీసుకు రాలేదు. ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరేసేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి, అంటే అది ఊడిపోతుందేమో అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని. ఆఖరిగా యజమాని వస్తాడు, వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళాడు, దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి ముడి వదిలేస్తాడు. వదిలేయగానే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి. మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి, ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అంటే చెంగు చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి మూడు మాటలు గబ గబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నురగలు వస్తుంటాయి. అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది. రెండు గుక్కలు ఇది ఇంకా ఆకలి తీరదు. మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం. ఏ దాని దూడ దాని పిల్ల కాదు, నీ పిల్లడు నీకు ఎక్కువ, దాని దూడ నీకు తక్కువ. కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో, ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత ఆ దూడ కడుపు నిండా తాగింది. ఇంక ఇంతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది, అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో ధర్మం అయిపోతుంది. ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో నా పిల్లాడికి ఉంటాయో ఉండవో, మిగిలితే దూడ తాగుతుంది, లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి. ఎంత క్రౌర్యం నీకు! ఈశ్వరుడికో ఆ ఆవు తన బిడ్డే, ఈ దూడ తన బిడ్డే, అందుకు ఆయన వదిలేడు. నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు? నువ్వా దొంగవి, ఆయన దొంగ. ఆయన దొంగ కాదు, నువ్వు దొంగ. నీ దొంగతనం దాచుకుని ఆయన ఎందు దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని. ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి. అందుకని బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచి ఆజ్ఞ కలదో లేదో. ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్, నీకు అసలు క్రమశిక్షణ లేదమ్మా, మీ పిల్లడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడో తెలుసా, మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం. అందులో గ్యాస్ స్టవ్ మీద గిన్నెలో కాచుకోవడం వేరు, ఎప్పుడైనా పల్లెటూళ్ళలో కుండలో పాలు పిడకల మీద కాచిన పాలు చూడాలి, ఏమి కమ్మతనమో ఆ పాలు ఆ పెరుగు. అందుకని అటువంటి పాలు ఎర్రటి తెట్టు కడితే, అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడుగుడు 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 పాలన్నీ తాగేసి పోని వెళ్ళిపోయాడా. ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే కడవలు పోయే, ఇది ఎక్కడ పిల్లాడమ్మా? పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఒకరికి పెట్టడం అన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. చిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, చిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఏనుగు వెలగపండు మింగుతుంది, ఎలా మింగిందో అలా బయటకు వదిలేస్తుంది. అదేట వెలగపండు కన్నం కూడా లేదు, అయ్యయ్యో లోపల గుజ్జు జీర్ణం అవ్వలేదని పగల కొడితే లోపల ఇంత ఉండదు, జీర్ణం అయిపోతుంది. ఎలా జీర్ణం చేసింది పగలకుండా డిప్ప? ఏనుక్కి తెలియాలి. ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అల్లా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు, నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు. అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు, అంటే ఆ ఇంట ఉన్న వాళ్ళని కూడా తొక్కి అవతల పారేశాడు సుమా. కాబట్టి ఇలా పెట్టడం నేర్చుకో, నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఇలా నువ్వు ఏది పెట్టావో అదే నీకు ఆస్తి, అది నిన్ను కాపాడుతుంది ఆ పుణ్యం. కాబట్టి పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి
కడవలు అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ కిందొక పెద్ద తూటురించి నీ పట్టి మిగడ పాలు చరలు పట్టి త్రావెతలోదరి. కొంచెం ఈవిడి ఎవరికో కాస్త తెలివైంది. అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు, కృష్ణుడు వచ్చేస్తున్నాడు, కింద పెడితే తాగేస్తున్నాడు, కుండలు పగల కొట్టేస్తున్నాడని. అందుకని కోడల్ని పిలిచి చెప్పింది కింద పెట్టకు, పాలు కాగే వరకు అక్కడే ఉండు. ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టే, ఇంతే ఉంటాడు కదా, అందదు గొడవలేదండి. కట్టేసి హాయిగా పడుకున్నాడు. పడుకుంటే రానే వచ్చేసాడు. చూశాడు, అమ్మా ఎంత తెలివైందనివే, నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు? ఎక్కడ పెడితే మాత్రం ఈశ్వరుడు ఐశ్వర్యం తీసేయాలనుకుంటే నువ్వు ఎక్కడ పెడితే మాత్రం తీలేడండి. అందుకని ఆయన ఎక్కడున్నా వెన్న తింటాడు రెండో అర్థం ఆ భక్తిని. కాబట్టి పీటలు రోలు ప్రోవిడి రోళ్ళు పీటలు వేశాడు. ఎక్కి చేపెట్ట జాలక చెయ్యి అందలేదు. అందుకని ఆలోచించాడు, ఏం చేయడం రా, ఇన్ని వేసినా ఇంకా అందట్లేదు, పక్కింట్లోంచి వేరే మెటీరియల్ తేవక్కర్లేదు, ఇంట్లో ఉన్న చాలు. కాబట్టి ఏం చేద్దాం అనుకున్నాడు. ఓహో, ఒక ఆలోచన చేస్తే పోలా గొడవ వదిలిపోతుంది, చెయ్యి పెట్టడం తినడం ఎందుకు, కింద ఒక అన్నం పెట్టేస్తానని ధారాపాత్రకు పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు. చక్కగా కారిపోతుంది వెన్న. రెండర ఫాల్ ఇన్ లైన్ అన్నాడు. ఒకటి తర్వాత ఒకటి వచ్చి చక్క చేరలు పట్టి త్రావెతలోదరి. తలోదరి అంటే మళ్ళీ ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి, నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లాన్ని ఎక్కడికన్నా అమ్మా అని. ఎంత తినేస్తున్నాడమ్మా, ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్న పాలును, తినేశాడన్నాడు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, ఇది భాగవతాంతర్గతం కాదు, నాకు చాలా ఇష్టం ఆ విషయం, అందుకు తరచు ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఇంకొక ఆవిడ అనుకుంది, ఉట్టికి కట్టేస్తే ఇలా కుండలకి కన్నాలు పెట్టి తింటున్నట్ట, కాబట్టి ఉట్టికి పెట్టి ఉట్టి చుట్టూ గంటలు కట్టేయండి, వచ్చి ముట్టుకున్నాడో గణగణగణగణగణగణ మోగుతాయి, లేచి వచ్చి పట్టుకుందాం కృష్ణుడు అన్నారు. అంటే ఆయన ఏం చేశాడు, పీటలేశాడు రోళ్ళేశాడు ఇలా ముట్టుకోబోయాడు, గంటలున్నాయి. ఆయన చరాచర జగత్తునంతటిని శాసించగలిగిన వాడు. అందుకని ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అన్నాయి గంటలు. వెంటనే చక్కగా అందులోంచి వెన్న తీస్తున్నాడు, పిల్లలందరికీ పెట్టేశాడు, అందరూ తినేశారు. ఓ దోషుడు మిగిలింది. ఆఖరన దోషుడి చూసి ఇలా నోట్ దగ్గర పెట్టుకున్నాడు అంతే, ఇలా పెదివికి తగిలింది, గంటలన్నీ గణగణగణగణగణ మోగిపోయి, అరేరే ఇంతసేపు ఊరుకున్నారు ఎందుకు మోగారన్నాడు. ఏం చెయ్యమంటావు, నైవేద్యం పెట్టేటప్పుడు గంట కొడతారు అలవాటు, నోట్లో పెట్టుకున్నావు మోగేశామన్నాయి, పారిపోయాడు బయట. కాబట్టి ఏమైపోయింది అంటే ఈశ్వరుడు ఎంత దాచినా ఆ వెన్నని తినేశాడు. వారిల్లు సొచ్చి కడవల దౌరంబు గనీగి త్రాగితుడనాక డబల్ వీరింట నీ సుతుండి వారికి వీరికి పెద్ద వాదయ్య సతీ. ఇదో కంప్లైంట్. అమ్మ మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు, పోని తినేసిన వాడు ఊరుకున్నాడా? ఎంత ఇదిగా ఉంటుందంటే, వెనకటికి నేను ఒక ఆయన్ని చూశాను, ఏదో మనిషికో 20 రూపాయలు 30 రూపాయలు వేసుకుని ఓ 40 మంది కలిసి ఓ 1000 రూపాయలు పెట్టి ఏదో వెండి గింది కొన్నారు. కొని ఆ 40 మంది పేర్లు ఏమంటారు ఆ గిన్నె మీద ఎవరికో ఇవ్వడానికి, వాడు అంటాడన్న 1000 రూపాయలు గిన్నె మీద 40 పేర్లు ఏంటంటే పట్టం అంటాడు. అంటే అయితే సిహెచ్ కోటేశ్వరరావుని సిహెచ్కి రావు చేసేద్దాను రా, పి జనార్దన్ రావుని పిజే రావు చేసేద్దాను రా అంటాడు. కానీ మొత్తం మీద ఈ 40 పేర్లు ఆ వెండి గిన్నె మీద ఉండాలని, ఎందుకంటే లేకపోతే ఎవడిచ్చాడో ఎలా తెలుస్తుంది, ఇచ్చేవాడు ఎవడో ఉంటాడు పెద్ద, వాడే ఇచ్చాడు అనుకుంటే ఈ 39 మంది వచ్చి పడి తినేసి పేరు అనుకుంటాడేమో, 40 పేర్లు దాని మీద ఉంటే ఆ తర్వాత ఆయన లైట్ కింద కూర్చుని గిన్నె తిప్పి చూసుకోవాలన్నమాట. అందుకని అంత చిత్రంగా ఉంటుంది ప్రపంచం. అందుచేత దేవాలయమే కాబట్టి ఇక్కడే చెప్పించాడు భాగవతం పరమాత్మ, లేకపోతే ఎందుకు చెప్పిస్తాడు. కాబట్టి ఆయన అక్కడికి వచ్చి పరమాత్మ ఆ కుండల మీద పేర్లు ఉంటాయి, ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటి మీద, ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు కొన్ని ఇళ్లలో, ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి మా ఇంట్లో వెన్నంతా పోయింది నెయ్యి అంతా పోయిందని పక్కింట్లో కనపడ్డాయి కుండలు. అన్నా మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు, నేను ఎక్కడ పట్టుకొచ్చా, మాకెందుకు కర్మ, ఎవడట్టుకొచ్చాడో మాకేం తెలుసా. ఈయన ఎదురుకుండా వీధిలో రోడ్డు మీదే ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోకుంటున్నట్టుగా విన్ అవుకుంటున్నాడు. ఎందుకు ఈ లీల అంటే ఒక్కొక్కడికి అహంకారం. పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా తను మృష్టాన్న భోజనం చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు ఒక్కొక్కడు, ఎందుకంటే నిర్దయ. అయ్యో వాడాకలి నాకలి ఒకటే, పోన్లే వాడికి నాతో సమానంగా మృష్టాన్న భోజనం పెట్టకపోవచ్చు, విషయ పట్టాడు అన్నం కష్ట అతనికి పెట్టు అనలేడు. ఇలాంటి వాడి ఐశ్వర్యాన్ని తీసేయడమే కొండ ఇక్కడ పెట్టడం. రేపు పొద్దున్న ఈ పుర్రే ఇక్కడ పుట్టింది అనుకోండి, వాడు బతుకేమిటి, ఈ పుర్రి ఇక్కడికి రావచ్చుగా ఆయన తలుచుకుంటే.
కాబట్టి పేదవాణ్ణి చూసి పరిహాసం చేస్తే నీ పుర్రె అక్కడ పెట్టగలను, ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను, జాగ్రత్త సుమా, ఒక పాఠం నేర్పాడైన అని. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా, వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసన్. ఇదో చిత్రమైన లీల. ఇంకొక ఆవిడంది, ఆవిడకి భక్తి ఎక్కువ, ఆవిడ కర్మిష్టి. ఆవిడకి అంతా ఎంత భక్తి ఎంత కర్మ అంటే మడిబట్ట ముట్టుకున్నారో ఆవిడకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో భర్త అయినా సరే, ఉసే షుగరే పొమాలోకి వెళ్ళిపోతానే, ఒంటికంట అయిపోయిందే, ఇంత ప్రసాదం పెట్టవే పోనీ, అవసర నైవేద్యం పెట్టి చచ్చిపోతానే అన్నా సరే ఈశ్వరుడికి నైవేద్యం అవ్వాలి మీకు పెట్టను అని ముందు నైవేద్యం. ఇది ఒక మౌఢ్యం ఉంటుంది కొంతమందికి. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈ మౌఢ్యం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. కొంత కొంతమందిని చూస్తే నేను తరచు చెప్తుంటాను. ఒక ఉదాహరణ, నేను ఒకసారి శనివారం నాడు వెంకటాచలంలో అర్చనానంతర దర్శనం చేసుకుని ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన ప్రసాదం తింటుంటే ఒక ఆవిడ వచ్చి ఆవిడకి ఇచ్చిన చక్కెర పొంగల్ నాకు ఇచ్చేసారు. నాకు చక్కెర పొంగల్ అంటే మహా ఇష్టం. అంటే నేను ఎవరిని తెమ్మని కాదు మహాప్రభు, అంటే ఆ చక్కెర పొంగల్ అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. ఆవిడ చక్కెర పొంగల్ ఇస్తే నేను చాలా సంతోషించి తీసేసుకున్నాను గబుక్కుని. కానీ అనుమానం వచ్చింది, అమ్మ మీరు తీసుకోరా అని అడిగాను. అడిగితే ఆవిడంది, ఇవాళ శనివారం నేను తిన్నది వెంకటాచలంలో వెంకటేశ్వరుడి ప్రసాదం చక్ర పొంగలి ఆనంద నిలయంలో ఇస్తే ఇంతోటి ఉపవాసం పాడైపోతుందిట చక్ర పొంగలి తిందట. ఏమనుకోవాలండి అంటే కొందరి బ్రతుకులంతే అనుకోవాలి. అంటే అది ఇంకా ఎంత మౌఢ్యం అంటే అసలు ఆ మౌఢ్యానికి అర్థం ఉండదు. ఒక్క మాట, ఈశ్వరుడు ఈరోజు వెంకటాచలపతి తన చేతితో నేను చేసిన ఉపవాసములకు మిచ్చి ప్రసాదముగా నాకు ఇది ఇచ్చాడు, అనుగ్రహం నాకు ఇవ్వాల్సి చేస్తున్న ఉపవాసమే పూర్ణాహుతి ఉపవాసం అనుకుని ఆవిడ తినగలిగితే ధన్యురాలు అయిపోయింది. నాకు నోట మాట రాలేదు, ఆవిడ వెళ్ళిపోయింది తెలిసాను అనుకోండి, చక్రపొంగలి వేరే విషయం. కాబట్టి వేలుపుల్లట నాకంటే నువ్వు ఇలాంటి మౌఢ్యాన్ని చూసి ఆయన పరిహాసం చేస్తున్నాడు. ఒక ఆవిడ చక్ర పొంగలి ఎట్టింది, పులిహార ఎట్టింది, దేవుడికి కూడా పెట్టదు పట్టాన, అవన్నీ కప్పేసి ఓ స్తోత్రం మీద స్తోత్రం, ధ్యానం మీద ధ్యానం, ఒక్కొక్కళ్ళకు ఉంటుంది 46 స్తోత్రాలు చదవాలి. అందుకని ఆ 46 అయిపోయేంత వరకు ఎవ్వరికి అర్థం కావు 46 ఏమిటో, ఏం చదివిందో ఆవిడికి తప్ప ఈశ్వరుడికి కూడా తెలియదు. ఇలా విని సరస్వతీదేవిని తీసుకొచ్చి ఆవిడ ఏం చదువుతోందో చెప్పమ్మా అంటే సరస్వతీదేవి ఇలా విన్నా కూడా అర్థం కాదు. ఎందుకంటే విశ్వం ఒకటే తెలుస్తుంది మనకి. ఆ తర్వాత ఎప్పుడో వనమాలి గదీశాంగి అర్థం లోపల వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుంది, 46 అయిపోవాలి. ఎందుకు 46? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనొచ్చు నీకు అంత టైం లేకపోతే, కానీ అలా అనరు. అలా అంటే కొంపలడిపోతాయండి, అది ఒక వెర్రి, దానికి అర్థం ఉండదు. ఇంకా ఈశ్వరుడు కూడా మార్చలేడని నేను ఇందుకు పాపం కట్టుకోవాలి, మారుస్తాడేమో ఏ నాటికైనా. ఇలాంటి మౌఢ్యం అసలు ఎప్పటికీ మెట్టు ఎక్కనివ్వదు. అది నారుడు మెట్టులా నాచు మెట్టులా లాగేస్తుంటుంది కిందకి. ఆ మౌఢ్యమునందు చిక్కు పడిపోయి ఉండిపోతారు. కాబట్టి కృష్ణుడు ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. ఈవిడ కళ్ళు మూసుకుని ఓ చదివేస్తోంది స్తోత్రాలు, ఆయన వచ్చేసి చక్కగా కూర్చుని గడప మీద ఈ చక్ర పొంగలి పులిహార అన్ని తినేసి కొద్దిగా మిగిలిపోయిన ఎంగిలంతా దేవుళ్ళ మూతులకి రాసేశాడు. రాసేస్తే ఈవిడ నైవేద్యం పెట్టుకుందామని లేచింది. లేచి గంట తీసి ఓం భూర్భవస్వహ ఇంకేం భూర్భవస్వహ కూర్చుని ఉన్నాడు చక్కగా ఎంగిలి మూతితోటి చూస్తున్నాడు. ఇలా చక్ర పొంగలి చూసింది, ఆయన వంక చూసింది. అన్నన్నా ఎంత పని చేశావు దేవుడికి, మళ్ళీ ఆగిపోయింది దేవుళ్ళ మూతులుకుంది చక్ర పొంగలి మెతుకులు. ఆవిడికి దేవుడు తిన్నా ఆయన మూతికి ఎంగిలి, అందుకనే ఒరే నువ్వేనా పూజించావు అంది. ఆయన అన్నాడు, వేలుపుల్లట నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనచు వికవికన్నగిమా, వేలుపుల గోడపైన హేలావతి నీత నూజుడు ఎంగిలి చేసెన్. ఎంత నిజంగా ఎంత గొప్ప మాట అండి. నా ఎందు చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి గోడకి తీసుకెళ్లి అంటించేసుకున్నారనుకోండి నన్ను, నాకు ఎంత బాధగా ఉంటుంది. కొందరి ఇళ్లలో భగవంతుని ఎందు భక్తి ఎక్కువైపోతే గోడకి రాళ్ల కింద అంటించేస్తారు. అంతేకాని అయ్యో సింహాసనం దాంట్లో మూర్తి పెట్టి మనం పూజ చేద్దామని ఉండదు. గోడలకి పెంకులు కింద ఉంటారు ఈశ్వరుడు గోడకు కట్టిన పిడకల్లాగా. ఇప్పుడు ఇంకో చోట ఇంకో చోట ఏదో నువ్వు దర్శనానికి పెట్టుకుంటే వేరు, పూజామందిరంలోనా అది? ఇజ్ ఇట్ ది వే ఇన్ విచ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్షిప్ ది గాడ్? హౌ సిల్లీ ఇట్ ఈస్. ఒక చిన్న సింహాసనం పెట్టి అందులో నువ్వు ఒక రెండు మూర్తుల్ని పెట్టి పూజ చేయాలి. నువ్వు వాళ్ళకి రేపొద్దున్న ఎప్పుడైనా అభిషేకం చేయవలసి వస్తుంది. ఎలా చేస్తావు? గోడ మీద ఓ వాటర్ జెట్టు పెట్టి కొట్టాలంతే.
ఏమిటది అది, దానికి ఒక అర్థం ఉండదు. ఇలాంటి మౌఢ్యంతో పనులు అప్పుడే చెప్పేశాడు కృష్ణుడు. అందుకని పెంకుల మీద ప్రింట్ వేసేవాడు, దాన్ని అంటించుకునేవాడు. కాబట్టి ఇవి తీసుకొచ్చి ఆయన వాటన్నిటిగా గోడకి ఎంత స్పష్టంగా వాడారో చూడండి పోతన గారు. వేలుపులటి నాకంటే ను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికన్నగి మా వేలుపుల గోడ పైనో హేలావతి. ఇది చెప్తుంటే యశోదాదేవి పకపక నవ్విందిట. ఓ వెరినవ్వులు నవ్వేదానా, మీ అబ్బాయి పూషిశాడది. ఎంత మౌఢ్యం విరగ్గొట్టే ప్రయత్నం చేశాడో చూడండి ఆయన. సరే అందుచేత బాబు నేను ఇది ఏదో లీల చెప్పాను కానీ రేపు పొద్దున నా చొక్కా పట్టుకోకండి మా ఇంట్లో ముందండి అని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి వెళితే మీరు మా పూజామందిరంలోకి రాకండి అన్నారు సార్ ఒకళ్ళు. అంటే నేను ఆశ్చర్యపోయాను. అదేమిటంటే నేను స్నానం అవన్నీ చేశాను, అదేమిటి నన్ను రావద్దంటున్నారు అన్నాను. అంటే మీరు ఉపన్యాసాల్లో చెప్పేవి కొన్ని మా ఇంట్లో ఉంటాయండి, మీరు అక్కడి నుంచి మళ్ళీ ఏ స్టేజ్ మీదో చెప్తారేమో భయం, అందుకని చూడకండి అన్నాను. నాకు అదో చిన్న బలహీనత, స్టేజ్ మీదే గుర్తొస్తుంటాయి నాకు. అందుచేత ఎలా ఉంటుంది ప్రపంచం అంటే ఇలాంటి దాన్నే పరమాత్మ విమర్శించి చూపించారు. అది మార్చుకోమని కానీ కోటేశ్వరారు చొక్కా పట్టుకోమని కాదు. కాబట్టి ఇంకొక చోటుకి వెళ్ళారు. వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా ఉన్న వెన్న తినేసి కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇంకో చిత్రం ఏమిటో తెలుసా అండి, వారి ఇల్లు సొచ్చి కడవల దోరంబుగ నెయ్యి త్రాగి ఆ నెయ్యంతా తినేసి వెళ్ళిపోయే ముందు అత్త కోడలు కలిసి పడుకుని ఉన్నారు. ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయారు. ఆయన పొద్దున్నే నిద్ర లేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది, నెయ్యి లేదు. కోడలు మూతి వంక చూసి నెయ్యి ఉంది, ఆసి ముచ్చా రాత్రి తినేసావా నెయ్యంతాను అని కోడల్ని పట్టుకుని చావ కొట్టేసింది. ఎందుకంటే ఆ లీల, ఈయన నవ్వుతున్నాడు కిటికీలోంచి చూసి. అంటే అత్త కోడలికి నేర్పవలసినటువంటి గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది, ఐశ్వర్యము దేని వల్ల పెరుగుతుంది, ఇంటికొచ్చిన మహాత్ముల్ని ఆదరించడంలో పెరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు అత్తగారు ఇంటికి యజమానురాలెవరో ఆవిడే తీసుకెళ్ళి ఇవ్వాలి ఆయనకి, అయ్యా మీరు తీసుకోండి అని ఓ పండో ఫలమో ఇవ్వాలి. లేదా తర్వాత ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడాలి, కోడలి వల్ల నిలబడాలి. ఆ ఇంటి ఐశ్వర్యం కోడలికి నేర్పుకోవాలి. అమ్మా వారు వచ్చారు పెద్దలు, నువ్వు పట్టుకెళ్ళి కాఫీ లేకపోతే నువ్వు పట్టుకెళ్ళి కాసిన పాలి వారికి అని నేర్పాలి. అది నేర్పుకోలేదనుకోండి, ఇగో ఆయన వచ్చినప్పుడే తలుపేసేయకుండా కనపడుతుందేమో అని దాచేశారనుకోండి, కోడలకి ఇది అలవాటు అవుతుంది. ఇద్దరికి ఆఖరికి ఈ ఇటువంటి పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళిద్దరు కొట్టుకునే స్థితికి వచ్చి విడిపోతాయి సంసారాలు. తప్ప ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడల్ని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి. కొడుక్కి కూడా అలవాటే రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మం, అది నేర్పారు స్వామి. అలాగే ఇమ్మగువ తన్నువాకిట గుమ్మరుచో చీరి నిలుపుకొని పేరడగన్ హెమ్మో వికొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చక్కంబడనే. ఇంకో ఆవిడంది, అమ్మ మా అమ్మాయి ఏమో వీధిలో నించుంది సాయంకాలం, నించుని చక్క తల నిండా పూలెట్టుకుని అలా నిలబడ్డం కూడా ఎంత హొయలుగా నిలబడిందంటే గడపకి ఇలా భుజం వాల్చి కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఇలా అడ్డంగా వేసి కృష్ణుల్లా త్రిభంగిలా నిలబడి ఆ జడ ఇలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయి ఇలా అంటే ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబిడియంట్లీ కింద ఉంటాడు. గబగబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు. నీ పేరేమిటాయ్ అంది ఇలా నిలబడి ఆయన చూశాడు. ఇలా రా చెప్తాను, ఇలా నించున్న ఆవిడ వంగింది ఏమిటి అని ఇలా తక్కడ కింద పెద్ద కొరికేసి వెళ్ళిపోయాడు. హిమ్మో వి కొరికి వడిజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా, ఎందుకమ్మా పేరు అడిగితే పెదవి కొరికేది ఏంటి అంటే మనకి కుమారీ శతకం అని పూర్వం ఒకటి ఉండేది. ఆడపిల్లలు ఎలా ప్రవర్తించాలి అనేది ఇప్పుడు నేను చెప్తే నన్ను దెబ్బలతారేమో కానీ భాగవతం చెప్తున్నా భయం ఏమిటి చెప్పేస్తాను. నిష్కారణంగా ఆడపిల్లలు అసుర సంధ్య వేళలో అలంకారం చేసుకుని బయట నిలబడి జడలు తిప్పడం, కనబడ్డ ప్రతివాణ్ణి పిలిచి ఏవో ఊసుపోని కబుర్లు చెప్తూ ఉండడం ఇలాంటివి చెయ్యకూడదు. స్త్రీ వలన ధర్మం నిలబడుతుంది, ప్రవర్తన తెలియాలి. అలా వీధి గడపల దగ్గరికి వచ్చి నిలబడి వీళ్ళు వీధిలో వెళ్ళిపోయే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం అది చెయ్యకూడదు. నీ బ్రతుకు పాడైపోతుందని చెప్పడానికి అలవాటు మార్చుకో. కిమ్మో వికరికి వడజన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చక్కంబడనే. పైకి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది లీల, లోపల గంభీరమైన అర్థం ఉంటుంది. చేబంతి తప్పెపడనని
ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఎంత చిత్రంగా చెప్పాడంటే, ఏమండి ఏమండి ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది, తీసుకోవద్దా అండి అన్నాడు. అంటే అయ్యో అదేంటి రా అబ్బాయి తీసుకో అన్నారు. గేటు తీశారు, లోపలికి వెళ్ళాడు. చేబంతి తప్పిపడినని ప్రాబల్యము తోడ వచ్చి స్నానము చేయు. వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది. స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు. బంతి తీసుకుంటానన్నవాడు. ఎందుకు అలాంటి పని చేయడం అంటే, చేబంతి తప్పిపడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్, ఆ భవనము వెనకాతల ఉన్నటువంటి స్నానాల గదిలో స్నానం చేస్తున్న ఆడపిల్ల యొక్క వలువలు తీసుకుని పారిపోయాడు. అది ఆ లీలలో. అంటే స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు. అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్లిపోయాడు. ఒంటి మీద బట్ట కట్టుకుని ఉండాలి, స్నానం చేసేటప్పుడు కూడా ఏదో ఒక వస్త్రం ఉండాలి అన్న ఎరుకలేని నీకు వరుణుడి పట్ల అపచారం చేసే నీకు బట్టలు ఎందుకు అని బట్టలు పట్టుకుపోయాడు. అది ఆ లీలలో ఉన్నటువంటి అంతరార్థం. దానివల్ల మనం ఒక ప్రయోజనాన్ని తెలుసుకోవాలి, ఒక మర్యాద తెలుసుకోవాలి. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగని గాగై కొని కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. వెళ్ళిన కొద్దీ కొంచెం కఠినంగా ఉంటాయి, మీరు విశాల హృదయంతో వినండి. ఎందుచేత అంటే ఆ లీలలు చాలా గొప్ప లీలలు, విని తీరవలసినటువంటి లీలలు. ఏదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటికి వచ్చింది. వస్తే అయ్యో పాపం పెళ్ళి అయిపోయి 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయిపోయింది, కడుపున కాయ కాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే ఆ బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా, మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులు ఏం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో పిల్లలు పుడతారు. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. పితృదేవతానుగ్రహం పోతుంది, దేవతల ఆగ్రహంతో వంశం వర్ధిల్లదు, ఆగిపోతుంది, పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఈ పాపాన్ని ఎవరు తీయరు? ఎవరు తీస్తారంటే, దయాళువు కనుక ఆ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనే ఈ పాపం తీసి మళ్ళీ తల్లిని చేస్తాడు, తండ్రిని చేస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటారు. అందుకని అసలు నిజంగా సంతానం కలగకూడదని జాతకంలో ఉన్నా కూడా సంతానం ఇయ్యగలిగినటువంటి ప్రభువు. నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. ఈశ్వరుడున్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు. నన్ను లోపల నమ్మమ్మా, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికది. కాబట్టి ప్రాలగ వచ్చిన ఈ సతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడిని. ఒక ఆవిడ అడిగింది. ఆవిడ ఏదో 2 గర్భిణి, 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు అడ్డొచ్చినా ఓ మీరు పడకండి అంటుంది. సహజం కదా. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అందులో ఆయనకి ఎదురుకుండా ఇలా వేణు ఓడి పెట్టుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఆవిడ అంది, ఓ మీరు పడకంది అంటే టక్క నాగి ఎందుకు పడకూడదు అన్నాడు. ఇదో ఆయన ఏమైనా అడిగితే మళ్ళీ ప్రశ్నేస్తాడు, ఎందుకు పడకూడదు అన్నాడు. ఎందుకు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళోసుకున్నాను నిండి చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలు ఎలా అయ్యావు అన్నాడు. అందుకని వాళ్ళు ఇదే ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. వ్రాలగ వచ్చిన ఈసతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడిని. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా, ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను చూలాలినయ్యాను, నేను గర్భవతినయ్యానని అహంకరించకు. అందుకే గర్భిణిగా ఉంటే భాగవతం వినండి, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్పత్తి వినండి అంటారు. అది ఈశ్వరానుగ్రహము. కేవలము సృష్టి ఆనందహేతు అయితే ఆ తరువాత లోపల ఒక బుడగ నీరేడు గింజలా అయితే, మీకు కపిల గీతలో చెప్పాను కదా గర్భోత్పత్తి,
లోపల తలని చేసి పుర్రె చేసి వెంట్రుకలు పెట్టి రోమకూపాలు పెట్టి చర్మం పెట్టి రక్తం పెట్టి జీవుణ్ణి పంపి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నాడు. నన్ను తొలగమంటా ఏమిటమ్మా? నేనే తొలగిపోతే నీకు గర్భం ఎక్కడుంది? మీద పడకంటా ఏమిటి? నేను నీ గర్భంలోకి ప్రవేశించాను కాబట్టి నువ్వు తల్లివి కాబోతున్నావు. కాబట్టి గర్భిణీ అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు ఇది ఈశ్వరానుగ్రహం అని నమస్కరించవలెను, వంశం పెరుగుతోందంటే అని స్వామి ఒక చక్కటి మాట మనకి నేర్పారు. కాబట్టి మగువా నీ కుమరుడు మా మగవారటు పోవ చూచి మంతనమునకు తగజీర పొందుని డిగెను పడతీ ఈ చిన్ని కుర్రడల్పుడు చెప్పుమా. ఒక ఆవిడొచ్చింది, ఇంతకు ముందు అసలు కనీవిని ఎరగమమ్మా, నందవ్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలుకెడిపోయారు, ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు అన్నాడు. ఏమిటన్నాము, ఏదో మంచినీళ్ళు ఏదో కావాలని దామనిద్దరం ఆడుకుందాం అన్నాడు, ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు. అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది. ఏమిటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాలని దాంపత్య సంబంధమైన విషయాలని బహిరంగ చర్చలు చేయకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చెయ్యాలి. కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి, ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి మీకు అదే క్రీడ, మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు. ఇంకంతకన్నా నేను దాని గురించి వ్యాఖ్యానం చెయ్యను. కాబట్టి నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనక పాము నీతడు వేయినవన్ కోకలెరుంగక పారిన కూకలిడె నీసు తుండుకుణమెకుణాఠ్యా. పైకి చాలా కఠినంగా అనిపిస్తాయండి, చెప్పకపోతే జీవితంలో తెలియవు. దేశం పాడైపోవడానికి కుటుంబాలు పాడైపోవడానికి కారణాలన్నీ ఆ లీలల్లో ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను ఇవి పరమ పవిత్ర పాలకొండ లాంటి మనస్సుతో మీకు చెప్తున్నాను ఈ లీలలు. ఓయా అంటే నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావును దాన్ని పట్టుకొచ్చాడు, కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు. పారేసేటప్పటికి ఒంటి మీద నూలు పోగు లేదు, పావు వచ్చేసింది. ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసాడు. వచ్చేయగానే ఊరుకున్నాడా, లౌడ్ స్పీకర్లా అరిచాడు, ఓయమ్మో రెండు 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 అన్నాడు. అందరూ వచ్చి బయటకు వచ్చి చూశారు. ఏమిటమ్మా నీ కొడుకు చేసిన పనులు? నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనక పాము నీ తడువే ఇవన్ కోకలెరుంగక పారిన కూకలిడె నీసు తుండు గుణమెగుణాఠ్యా. అంటే ఇందులో ఉన్న రహస్యం మీకు నేను ఆ దక్ష ప్రజాపతి ఆ తరువాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టే ముందు కపిలుడు ఆ కశ్యప ప్రజాపతి దితి దగ్గర చెప్పాను. వంశంలో దారుణమైన పిల్లలు ఎందుకు పుడతారో తెలుసండి, కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు. అలా రమిస్తే ఉగ్రభావనలు కలిగినటువంటి వాళ్ళు దేవతా తిరస్కారం చేసేవాళ్ళు జన్మించి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని ఇళ్లల్లో అంటారు మహానుభావుడు వాళ్ళ ముత్తాతగారిటువంటి వాడు, తాతగారిటువంటి వాడు, తండ్రిటువంటి వాడు, ఈయన విషయంలో చూడండి ఐశ్వర్యం హారతి కర్పూరంలో అయిపోయింది, ఎన్ని దురలవాట్లో ఎలా వచ్చాయోనండి అంటారు. ఇది రావడానికి కారణం జనన సమయమునకు హేతువైన ప్రవర్తన తల్లిదండ్రుల యందు లేకుండుట. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తుండగా కృతజ్ఞతా దోషం అంటుకుంటుంది, అటువంటి భయంకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు దేవతలు. కాబట్టి ఆ పని చెయ్యకూడదు. కాబట్టి ఇది పశుకామము అని చెప్పడానికి పావుని విసిరాడు స్వామి. లోపల ఎంత గొప్ప రహస్యం ఉందో చూడండి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి. ఆఖరికి వాళ్ళు అన్నారు అమ్మా ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా, నీ ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారైనటువంటి నందమహారాజు గారి మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతున్నామమ్మా అన్నారు. అంటే ఆవిడ చూసి అంది ఇవన్నీ ఎప్పుడు చేశాడంది. ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్, ఇవన్నీ పాత చార్జ్ షీట్ కాదు, ఇది కొత్తగా ఇవాళ పొద్దున చేశాడమ్మా. ఎక్కడున్నాడు?
ఇంట్లోనే మలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు. పిలిస్తే వచ్చాడు. ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు. అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే బువ్వ తిని పడుకున్నాడు. ఆవిడ అంది, అమ్మా ఎంత అన్యాయం అమ్మా, నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జికృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా. అన్య మెరుగడుతన ఎంత నాడుచుండు మంచి వాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలో కాభిరామలార తల్లులార గుణవతి మతల్లులార అందావిడ. అన్య మెరుగడుతన ఎంత నాడుచుండు, అయ్యో మా అబ్బాయికి కింద రెండు పళ్ళు పైన రెండు పళ్ళు అంతే, నాలుగే దంతాలు వాడికి, నోట్లో వేలెడితే కొరకలేడమ్మా, వాడి మీద నీ నేరాలు చెప్తారా, పాపం వాడికి ఏం తెలుసు, నా ఒళ్ళో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నేనే పెట్టానన్నాం, ఇంత వెన్న తినేశాడా, వాడికి ఉన్న ఇంత చిన్న బొజ్జకి అన్నన్ని అబద్ధాలే, అలా చెప్పకూడదమ్మా అంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అందరిళ్లల్లో తను చేశానని ఆయనకి తెలుసు. వాళ్ళు చెప్తున్నప్పుట అమ్మ ఒళ్ళోనే పడుకుని దూరంగా పరిగెత్తలేదు. కాంతలు తల్లితో తన వికారములెల్లగనింప భీతుడై శాంతుని పెంపునన్ పరుమ సాధుని పెంపున గోలమాక్కి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకుడురకుండే ఏ వింతయులేక తల్లికు చెవేదికపై తలమోపియాడుచు. అమ్మ ఒళ్ళో పడుకుని ఆ పమిట కొంగు నోట్లో పెట్టుకుని వాళ్ళు అలా చెప్తుంటే అన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నీ చేశానా అన్నట్టుగా మళ్ళీ ఇలా అమ్మ వంక చూసి అనేవట. అమ్మ ఇలా వీడి వంక చూసి నో ఐ రిఫ్యూజ్ దిస్ ఛార్జ్ నువ్వు చేసుకున్నావు అనేది. మళ్ళీ రెండో ఆవిడ చెప్తుంటే మళ్ళీ ఆవిడ వంక ఇలా చూసి కొట్టేస్తుందేమో అన్నట్టుగా అమ్మ అని ఇలా భయంగా చూసేవట. మళ్ళీ అమ్మ ఏం పర్వాలేదని ఇలా నిమిరితే మళ్ళీ పడుకునేవట. ఇలా కాంతలు తల్లితో తన వికారములెల్లగనింప భీతుడై ఎంతో భయపడిపోయిన వాళ్ళ సాధుని సొంపునం చాలా అమాయకుళ్ళ ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడుని భంగి అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో, అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా, అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా, అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవట. జడుని భంగి కుమారకుడు రకుండే ఎక్కడ ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచు. అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఇట్టేసుకుని ఆ చిన్ని కృష్ణుణ్ణి, మా అబ్బాయి అలాంటి వాడేమీ కాదు పండు అవతలకి, ఆ చూసారా ఎలా గెలిచేశానో మా అమ్మ ఒళ్ళో పడుకుని అని ఓ దొంగ నవ్వు నవ్వాడు వాళ్ళ వంక చూసి. వాళ్ళు అన్నారు, అవును ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే, ఇన్నిళ్లల్లో జరిగింది నీ ఇంట్లో జరగదేమిటి, జరుగుతుంది అప్పుడు మేమందరం స్టేడియంలో కూర్చుంటాం, నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం, అదేమిటో రేపు చూద్దురు గాని, దాన్ని ఉలూకల బంధనం అంటారు. మహాశివరాత్రికి కృష్ణుడికి తేడా లేదన్నప్పుడు నేను భాగవతాన్ని పక్కనెందుకు పెట్టాలి, జ్యోతిర్లింగం గురించి చెప్పి రేపు ఉలూకల బంధనం చెప్తాను. ఉలూకల బంధనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, జీవితాల్లో సంజసించేసిన వాళ్ళు కూడా ఉలూకల బంధన వృత్తాంతాన్ని చెప్పించుకుంటారు, ఉలూకల బంధనాన్ని పారాయణ చేస్తారు. ఉలూకల బంధన వృత్తాంతం జీవితంలో ఒక్కసారి వింటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన కర్మపాశములను తెంచుతాడు ఈశ్వరుడు. అద్భుతమైన లీల. రేపు ఈ నేరాలు చెప్పిన వాళ్ళందరూ స్టేడియంలో ఉంటారు, యశోద కృష్ణుణ్ణి పట్టుకోవాలి. ఏమి లీలో, రేపు ఆ ఉలూకల బంధనం చెప్పుకుని మనం అందరం పరవశించిపోదాం. ఇవాళ స్వామిని సంతోషంగా ఒక్కసారి అందరం 11 మాటలు పిలిచి బయలుదేరుదాం. దురిత నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద పక్షివాహన గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద. ఇవాళ లక్ష్మీదేవి అంటుంది, మీ లీలలే స్వామి అలా చెప్పుకుంటున్నారా చూడండి అని. తరించిపోయారే నా గురించి చెప్పుకుని, మనస్సులకు పట్టుకున్నాడు కదా ఏదో రకంగా కృష్ణుడు, చాలు అలా తీసేశాను వాళ్ళ పాపాలంటాడు స్వామి. నందనందన గోవింద నవనీత చోరా గోవింద శిష్ట పరిపాలక గోవింద భాగవత ప్రియ గోవింద
భక్తవత్సలా గోవింద పాండవ ప్రియ గోవింద కస్తూరి తిలక గోవింద గోకులనందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. రేపు మనం నందవ్రజంలో మహాశివరాత్రి చేసుకుందాం. రేపు మన అందరం గోపకాంతలు గోపాల బాలులు ఆనందంగా శివరాత్రి చేసుకుని పొంగిపోదాన్ని రేపటి రోజున. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ నమస్తు స్వస్తి.